హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జగన్మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఐపీ ఫాస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మనం ఏదైతే హైడ్రాలిక్ లో భాగంగా మనం ఆల్రెడీ ఏదైతే పంప్స్ లో సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఏవైతున్నాయో సెంట్రిఫ్యూగల్ పంప్స్ కోసం మనం ఇంట్రొడక్షన్ అయితే చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే వర్క్ డెన్ బై ద సెంట్రిఫ్యూగల్ పంప్ ఏంటుంది సో అందులో వచ్చేసి ఎఫ్సిఎన్సీ ఏంటి సో తర్వాత వచ్చేసి హెడ్స్ ఏమేమి ఉన్నాయి మేనోమట్రిక్ హెడ్ అని సక్సన్ హెడ్ అని డెలివరీ హెడ్ అని సో ఓవరాల్ గా ఈ పర్టిక్యులర్ హెడ్స్ అయితే ఉన్నాయి సో వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం సో ఇంకా డిస్కషన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి అంటే మేము చెప్పే జాబ్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు అదేవిధంగా మేము చెప్పే క్లాసెస్ అవ్వచ్చు వాటికి సంబంధించిన లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ పై మాత్రం ప్రెస్ చేయండి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఒక లైక్ బటన్ మాత్రమే ఎందుకంటే నేను ఎంత బాగా చెప్పాను ఏంటనేది ఆ లైక్ బటన్ ద్వారా నాకు తెలుస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఎవరికైనా నీడెడ్లో ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకా ఓవరాల్గా ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ క్లాసెస్కి సంబంధించిన నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ డౌట్స్ అయినా నాతో డిస్కస్ చేయాలన్నా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్లాసెస్కి సంబంధించింది కాకపోయినా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు ఇంకేమైనా నాతో డిస్కస్ చేయాలన్నా మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగిందండి సో టెలిగ్రామ్ గ్రూప్ ఓవరాల్ గా మనం ఏవైతే క్లాసెస్ అనేవి చెప్తున్నామో వాటికి సంబంధించిన నోట్స్ మాత్రమే అందులో ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా ఇంపార్టెంట్ మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అదే విధంగా వాట్సాప్ గ్రూప్ ఏదైతుందో వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో క్లియర్ చేయడం జరుగుతుంది సో వీటిలో మేము ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే మన ఛానల్ కి సంబంధించిన జాయిన్ మెంబర్షిప్ కనుక మీరు తీసుకుంటే మీరు వచ్చేసి ఈ టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ మెంబర్షిప్ అనేది తీసుకుని నాకు కనుక కన్ఫర్మేషన్ చేస్తే మీరు వచ్చేసి వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ వచ్చి ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో నన్ను కాంటాక్ట్ చేసి సో జాయిన్ మెంబర్షిప్ అయితే తీసుకోండి సో మిమ్మల్ని ఏంటంటే నేను ఈ పర్టిక్యులర్ గ్రూప్స్ లో యాడ్ చేస్తాను ఓకేనా సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఈ రోజు టాపిక్ వచ్చేసి వర్క్ డన్ బై ద సెంటర్ ఫ్యూగల్ పంప్ ఏంటి సో వాటికి సంబంధించిన ఎఫిషియన్సీస్ ఏమున్నాయి హెడ్స్ ఏమున్నాయి సో ఓవరాల్ గా దాని అయితే మనం డిస్కస్ చేద్దాం ఓకే సో ఇంక ఇక్కడ వచ్చేసి మన టాపిక్ కనుక చూసుకుంటే వర్క్ డన్ బై ద సెంట్రీ ఫ్యూగల్ పంప్ బ్రాకెట్లో వచ్చేసి నేను ఇంపెల్లర్ అని రాయడం జరిగింది సో ఆన్ వాటర్ అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది మనకి పంప్ అనేది వర్క్ ప్రో వర్క్ ఏదైతే ఉందో వర్క్ అనేది మనకి పంప్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి పంప్ వర్క్ చేస్తుందంటే ఇక్కడ రొటేటింగ్ ఎలిమెంట్ ఏంటి ఇంపెల్లర్ మాత్రమే ఇక్కడ రొటేటింగ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ వర్క్ ఏం చేస్తుంది వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ వాటర్ మనకి వాటర్ పైన కదా వర్క్ చేస్తుంది ఓకేనా సో వాటర్ ని రొటేట్ చేసి వాటర్ ని బయటకి పంపిస్తుంది అనమాట ఓకేనా వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ వాటర్ ఓకేనా సో దీనికి సంబంధించిన ఈక్వేషన్స్ ఏవైతున్నాయి ఈక్వేషన్స్ అనేవి మనం ఇక్కడ అవుట్ చేద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వర్క్ డన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంట్రిఫ్యూగల్ పంప్ ఏదైతుందో సెంట్రిఫ్యూగల్ పంప్ కి సంబంధించిన వెలాసిటీ ట్రయాంగిల్స్ అయితే మనం డ్రా చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను మీకు ఫ్లూడ్ మెకానిక్స్ లో వెలాసిటీ ట్రయాంగిల్స్ అనేది చెప్పేటప్పుడు చెప్పాను సో ఇక్కడ కూడా మనకి వెలాస్టి ట్రయాంగిల్స్ యూజ్ అనేది ఉంటుందని సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది మనకి ఇంపెల్లర్ కదండి ఓకే ఇది ఇంపెలర్ యొక్క ఇన్నర్ రేడియస్ అంటే ఇది మనకి అయ్యి ఇది ఇంపెల్లర్ యొక్క ఇన్నర్ రేడియస్ ఇది ఇంపెల్లర్ యొక్క అవుటర్ రేడియస్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇన్నర్ రేడియస్ యొక్క కర్వ్ ఏదైతే ఉందో ఇన్నర్ రేడియస్ యొక్క కర్వ అని నేను ఈ విధంగా తీసుకున్నాను ఓకేనా సో నెక్స్ట్ అవుటర్ రేడియస్ ఒక కరువు ఉందో ఔటర్ రేడియోస్ ఒక నేను తీసుకున్నాను ఓకేనా ఓకేనా ఆర్క్స్ ఏవైతున్నాయి ఓన్లీ ఆర్క్స్ మాత్రమే నేను తీసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే సెంట్రిఫ్యూగల్ పంప్స్ లో ఎప్పుడైనా ఫ్లో అనేది ఏ విధంగా ఉండాలి అంటే సెక్షన్ పైప్ నుంచి వెళ్ళిన వాటర్ అనేది ఏ విధంగా వెళ్ళాలి అంటే ఇంపెల్లర్ లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటే రేడియల్ గా వెళ్ళాలండి ఎందుకు రేడియల్ గానే వెళ్ళాలి ఓకేనా మీకు అది క్వశ్చన్ కూడా వస్తుంది ఓకేనా మనకి సెక్షన్ పైప్ లోకి ఏదైతే సెక్షన్ పైప్ నుంచి ఇంపెర్లర్లలోకి ఎంటర్ అవుతున్న వాటర్ అనేది ఏ విధంగా ఎంటర్ అవుతుంది రేడియల్ గా వేరే డైరెక్షన్ లో ఏమైనా ఎంటర్ అవుతుందా అని మనకు క్వశ్చన్ అయితే రావచ్చు సో మనకు వచ్చేసి వాటర్ ఏదైతుందో వాటర్ వచ్చేసి మనకి రేడియల్ గా ఎంటర్ అవుతుంది ఎందుకు రేడియల్ గా ఎంటర్ అవుతుంది అంటే ఫర్ బెస్ట్ ఎఫిషియన్సీ పర్పస్ అండి ఓకేనా సో ఏదైతే ఈ పంప్ యొక్క ఎఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ ఎఫిషియన్సీ పర్పస్ కోసం ఏంటంటే వాటర్ ని రేడియల్ గా ఎంటర్ చేయడం జరుగుతుంది ఓకేనా వాటర్ అనేది సెక్షన్ పైప్ నుంచి ఇంపెల్లర్ లోకి రేడియల్ గా ఎంటర్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే కరువుస్ అనేవి విధంగా ఉన్నాయి ఈ కరువుకు సంబంధించిన టాన్జెంట్స్ అనే ఉంటాయి కదండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే అయితే ఈ కరువు ఉంది ఈ కరువుకు సంబంధించిన ఒక టాంజెంట్ ఉంటుంది ఈ కరువు సంబంధించిన ఒక టాజెంట్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మనం కరువుస్కి సంబంధించిన సెంటర్ లైన్ ఏదైతుందో సెంటర్ లైన్ మనం డ్రా చేద్దాం అండి ఓకేనా ఈ విధంగా సెంటర్ లైన్ రా చేద్దాం సో ఇప్పుడు వచ్చేసి కనుక తీసుకుంటే ఇది నేను సెంటర్ పాయింట్ అనుకుంటున్నాను అనుకోండి ఓకేనా ఒక ఇంపెలర్ యొక్క ఐ ఏదైతుందో ఇంపెలర్ ఐ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ అనుకుంటున్నాను నేను ఓకేనా సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ ఇంపెలర్ యొక్క ఇన్నర్ రేడియస్ ఏదైతే ఉందో ఇది నాకు వచ్చేసి ఆర్ వన్ అండి అదే అదే విధంగా ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇంపెలర్ యొక్క అవుటర్ రేడియస్ ఉందో ఇది వచ్చేసి నాకు ఆర్ టూ ఓకేనా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇంపెలర్ యొక్క ఇన్నర్ రేడియస్ ఆర్ వన్ ఇంపెలర్ యొక్క అవుటర్ రేడియస్ వచ్చేసి ఆర్ టూ సో ఈ విధంగా ఏవైతే రేడియస్ మనం డ్రా చేసామో సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనం ఏం చెప్తున్నాం మనకి ఏదైతే ఇంపెల్లర్ లోకి మనకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది అంటే ఆ వాటర్ వచ్చేసి ఏదైతే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ మనకి ఏంటి ఈ విధంగా ఇంపెల్లర్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది మనకు ఉంటుంది అంతే కదండి ఓకేనా సో మనకు వచ్చేసి ఇంపెల్లర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈ విధంగా ఉంటుంది సో ఇంపెల్లర్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి రేడియల్ గా వెళ్తుంది ఓకేనా సో రేడియల్ గా వెళ్తుంది అంటే రేడియల్ గా వాటర్ అనేది ఎంటర్ అవుతుంది అంటే ఈ విధంగా ఎంటర్ అవుతుంది అంటే నైంటీ డిగ్రీస్ యాంగిల్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఏదైతే యాంగిల్ అనేది ఇంపెల్లర్ లోకి ఎంటర్ అవుతుందో అది ఆ ఇంపెల్లర్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి నైన్టీ డిగ్రీస్ యాంగిల్ తో ఇంపెల్లర్ లోకి ఎంటర్ అవడం జరుగుతోంది ఓకేనా ఇక్కడ రేడియల్ గా ఎంటర్ అవుతుంది అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో ఓకేనా వేన్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి అది ఏంటంటే నైంటీ డిగ్రీస్ అనేది చేయాలండి ఓకేనా అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అట్ ఇన్లెట్ మేక్స్ అండ్ యాంగిల్ ఆఫ్ నైన్టీ డిగ్రీస్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఇంపెలర్ అట్ ఇన్లెట్ అండి ఓకేనా మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఇన్లెట్ దగ్గర ఉన్న డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఇంపెలర్ ఏదైతుందో ఇంపెల్లర్ ఇన్లెట్ దగ్గర అబ్సల్యూట్ వెలాసిటీ అనేది నైన్టీ డిగ్రీస్ యాంగిల్ అనేది చేయాలి సో ఇప్పుడు ఇక్కడ నైన్టీ డిగ్రీస్ యాంగిల్ అనేది చేయాలంటే ఇక్కడ రూల్ ఏంటండి నాకు వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది ఏ విధంగా ఉందని చెప్పాను ఈ విధంగా మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ అయితే ఉంది సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే దీనికి డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది ఏ విధంగా ఉంటుందండి ఓకేనా ఇదే విధంగా ఉంటుంది కదండి ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా సో ఈ విధంగా డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఉంది సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇది మనకి వెలాసిటీ అని చెప్పుకున్నాం యు వన్ అని చెప్పు ఓకేనా విధంగా కదా వెళ్తుంది సో ఇప్పుడు చూసుకుంటే ఒకసారి దాంతో నైన్టీ డిగ్రీస్ యాంగిల్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే మనం ఇంపాక్ట్ ఆఫ్ ఏదైతే చెప్పుకున్నామో ఇది మనకి వి వన్ అనుకున్నాము ఇందులో వచ్చేసి హాఫ్ ఏదైతే అనుకున్నాము సో టోటల్ గా వచ్చేసి వి డబ్ల్యూ వన్ అనుకున్నాము సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే విఎఫ్ వన్ సో ఈ వి డబ్బుల్యూ వన్ విఎఫ్ వన్ మనకి ఎలాగొచ్చాయండి ఏదైతే ఈ వి ఏదైతే ఉందో వి అనేది మనకి రేడియల్ గా ఎంటర్ అవడం వల్ల మనకు వచ్చేసి కనుక చూసుకుంటే దీనికి కాంపోనెంట్స్ అయితే రావడం జరిగింది ఓకే ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ బట్ ఇక్కడ వచ్చేసి గనక చూసుకుంటే ఈ వి వి ఏదైతే ఉందో వీ వన్ అనేది ఇక్కడ ఏదైతే ఈ వేన్ వెలాసిటీ ఏదైతే ఉందో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ వెలాసిటీ ఏదైతే ఉందో దాంతో వచ్చేసి సంథింగ్ యాంగిల్ అనేది అక్కడ చేస్తుంది బట్ ఇక్కడ కూడా సంథింగ్ యాంగిల్ అనేది చేయడం జరుగుతోంది ఓకేనా బట్ వచ్చేసి ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుందండి అండి డిగ్రీస్ చేస్తుంది సో నైన్టీ డిగ్రీస్ అనేది చేస్తుంది అంటే మనకొచ్చేసి వి కాస్ ఆల్ఫా రావడం జరుగుతుంది కాస్ ఆల్ఫా ప్లేస్ లో మనం నైన్టీ పెట్టుకుంటే ఏమవుతుందండి జీరో అయిపోతుంది ఓకేనా సో మనకి ఎక్స్ డైరెక్షన్ లో కాంపొనెంట్ కనుక చూసుకుంటే వి కాస్ ఆల్ఫా ఓకేనా సో ఎక్స్ డైరెక్షన్ లో మనకు వచ్చేసి కాస్ ఆల్ఫా అదే విధంగా వై డైరెక్షన్ లో కాంపొనెంట్ వచ్చేసి వి సైన్ ఆల్ఫా సో ఇక్కడ వచ్చేసి నాకు ఎక్స్ డైరెక్షన్ లో కాంపోనెంట్ ఏదైతుందో ఎక్స్ డైరెక్షన్ లో కాంపోనెంట్ వచ్చేసి నాకు వీ డబల్యూ వన్ అనుకున్నాం అంతే కదండి సో ఆ వి డబ్ల్యూ వన్ ఏదైతే ఉందో వచ్చేసి కాస్ ఆల్ఫా సో వి కాస్ ఆల్ఫా అంటే మనకేంటి ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా యాంగిల్ కదా చేస్తుంది వీకి యూకీని ఓకే ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఆల్ఫా యాంగిల్ కదండి ఓకే ఇది ఆల్ఫా యాంగిల్ అనుకున్నాం మనం ఓకేనా వీక్ యూకి మధ్య లేదా యాంగిల్ ఉందో దాన్ని మనం ఆల్ఫా యాంగిల్ అనుకున్నాం ఓకేనా అది వచ్చేసి కనుక చూసుకుంటే వి కాస్ ఆల్ఫా సో ఇప్పుడు వచ్చేసి వీ వీకీని యూకి నైన్టీ డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అంటే వీక్ ఆల్ఫాఫా ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా అంటే కాస్ నైన్టీ వచ్చేసి మనకి జీరో సో కాస్ నైన్టీ జీరో అయితే మనకి ఏమవుతుందండి లో వన్ అనేది వెలాసిటీ అనేది జీరో అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ ఉందో డబ్ల్యూ వన్ వచ్చేసి నాకు ఇక్కడ జీరో అనేది మనం చెప్పొచ్చు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి వన్ ఉండదు ఉండదన్నమాట ఎందుకంటే మనకు వచ్చేసి నైన్టీ డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వీడబ్ల్యూ వన్ కాంనెంట్ జీరో అయిపోతుంది సో వీ వన్ కి సంబంధించిన ఎక్స్ కాంపోనెంట్ అయితే ఎక్స్ డైరెక్షన్ లో కాంపోనెంట్ అయితే మనకి జీరో అయిపోతుంది ఓకేనా సో మనకు వచ్చేసి ఇక్కడ వీడ్యూ వన్ కాంపనెంట్ అయితే ఉండదు సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు వి డబ్ల్యూ వన్ అనేది జీరో అయిపోతుంది అంటే ఇక్కడ మనకి విఎఫ్ వన్ ఇక్కడ దీంతోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది ఓకేనా ఎందుకంటే వి వన్ నైన్టీ డిగ్రీస్ చేస్తుంది కాబట్టి విఎఫ్ వన్ కూడా మనకి నైన్టీ డిగ్రీసే కాబట్టి మనకు వచ్చేసి విఎఫ్ వన్ కూడా ఇందులోనే ఉంటుంది రైట్ ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ రిలేటివ్ వెలాస్టి ఎక్కడ ఇండ్యూస్ చేయాలంటే ఇక్కడ వచ్చే చూసుకుంటే వి వన్ కి యూ వన్ కి మధ్యలో ఉన్న రెండింటికి ఉన్న వెలాసిటీని మనం ఏం చెప్పుకోవడం జరిగింది రిలేటివ్ వెలాస్టి అని చెప్పుకోవడం జరిగింది ఓకేనా సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి రిలేటివ్ వెలాసిటీ అనమాట ఓకేనా విఆర్ వన్ ఏదైతే ఉందో వీఆర్ వన్ రిలేటివ్ వెలాసిటీ అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇన్లెట్ లో ఉన్న వెలాసిటీ ట్రయాంగిల్ అండి ఓకే ఇది ఒక సెంట్రఫికల్ పంప్ ఏదైతుందో సెంట్రఫికల్ పంప్ ఇంపెల్లర్ రొటేట్ అవుతుంటే దానికి సంబంధించిన ఇన్లెట్ ట్రయాంగిల్ అనమాట ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ఫా బీటా టేటా ఫైవ్ అని మనం చెప్పుకోవడం జరిగింది కదండి యాంగిల్స్ ఓకేనా ఆల్ఫా బీటా అదే విధంగా టేటా ఫైవ్ ఆల్ఫా బీటా దేనికండి మనకి ఏదైతే అబ్సల్యూట్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ ఉందో ఆ రెండిట్ మధ్య చేసే యాంగిల్ వచ్చేసి మనకి ఆల్ఫా ఇన్లెట్ దగ్గర సో ఇన్లెట్ దగ్గర మనకి వచ్చేసి అబ్సల్యూట్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ కి మధ్యలో చేస్తున్న యాంగిల్ వచ్చేసి ఆల్ఫా సో నెక్స్ట్ వచ్చేసి టేటా అనేది మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి వర్ రిలేటివ్ వేలాస్టీకి అదే విధంగా డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ ఏదైతే ఉందో అరెండిటికి మధ్యలో వచ్చేలా యాంగిల్ వచ్చేసి మనకి టీటా ఇన్లెట్ దగ్గర ఇన్ కేసు అది అవుట్లెట్ అయితే ఫైవ్ అనమాట ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్లెట్ కాబట్టి దీని మనం నేను ఏమనుకుంటున్నానంటే టీటా అనుకుంటున్నాను అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి నాకు కనుక చూసుకుంటే ఇన్లెట్ ట్రయాంగిల్ అండి ఓకే సో ఇప్పుడు ఇన్లెట్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనం ఒక టాన్జెంటర్ని డ్రా చేయాలండి ఓకే ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి మన ఇక్కడ ఒక ట్రాన్జెండర్ని డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఓకే ఒక టాన్ అని డ్రా చేస్తాం రైట్ సో ఇప్పుడు వచ్చేసి ఇన్లెట్ ట్రయాంగిల్ అయితే అయిపోయింది సో ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే మనకు బ్లేడ్ ఏదైతుందో అనేది మనకి విధంగా ఉంటుంది ఇంపెల్లర్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ లో బ్లేడ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇంపెల్లర్ వేన్ ఏదైతే ఉందో వేన్ వేనది మనకి ఉండడం జరుగుతుంది ఓకే ఈ విధంగా మనకి సంథింగ్ కొంచెం కరువుడ్గా ఉంటుంది నేను ఈ విధంగా రాచడం జరిగింది మనకి ఇంపెల్లర్ వేన్ ఏదైతే ఉందో వేన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి రిలేటివ్ వెలాసిటీ ఉందో రిలేటివ్ వెలాసిటీ అనేది వేన్ గుండా ఎలా వస్తే మనకి ఎక్కడికి వస్తుందండి బయటికి ఈ విధంగా మనకి బయటకి అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనకైతే బయటకి రావడం జరుగుతుంది ఫ్లో అనేది ఓకేనా ఫ్లో ఏదైతే ఉందో ఫ్లో అనేది మనకి ఈ విధంగా రిలేటివ్ వెలాసిటీ ఎంటర్ అవుతుంది సో ఇక్కడ కరువుడు ఉంటుందని నేను ఈ విధంగా మీకు చూపించాను మీకు ముందు బ్లేడ్ చూపించాను కదా సో మనకు వచ్చేసి కరువుడు ఉంటుంది ఆ కరువుడు నుంచి ఈ విధంగా ఇలాగొస్తే మనకు వచ్చేసి రిలేటివ్ వెలాసిటీ ఉందో రిలేటివ్ అనేది ఈ విధంగా మనకి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది వచ్చేసి నాకు రిలేటివ్ వెలాసిటీ అంటే విఆర్ టూ ఎట్ అవుట్లెట్ కాబట్టి నేను విఆర్ టూ అని మెన్షన్ చేస్తున్నానండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఇంకా ఏముండిపోయినాయి ఇది వచ్చేసి కనుక చూసుకుంటే నాకు ఏదైతే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ ఏదైతే ఉంది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ అనేది నేను ఈ విధంగా డ్రా చేస్తాను ఓకే నాకు వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ అనేది ఈ విధంగా ఉంది సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే నేను యూ వన్తో పోల్చుకుంటే యూ ని కొంచెం ఎక్కువ లెంత్ లో డ్రా చేశాను ఎందుకు అలాగా డ్రా చేశారు అంటే ఇక్కడ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే యూ వన్ యొక్క రేడియస్ అనేది చాలా తక్కువ ఓకేనా యూ వన్ అంటే ఈ ఫస్ట్ ఇంపెల్లర్ యొక్క ఇన్లెట్ ఏదైతుందో ఫస్ట్ ఇంపెల్లర్ ఇన్లెట్ యొక్క ఇన్ ఇంపెల్లర్ యొక్క ఇన్లెట్ యొక్క వెలాసిటీ అదే విధంగా మనకు వచ్చేసి యూ టూ అంటే ఏంటంటే మనకి సెకండ్ ఇంపెల్లర్ యొక్క ఇన్లెట్ యొక్క వెలాసిటీ అనమాట మరి దానికి దీనికి సంబంధం ఏంటంటే మనకి యూ ఏదైతుందో యూ యొక్క ఫామ్ లో వచ్చేసి పై డి ఎన్ బై సిక్స్టీ అనమాట ఓకేనా సో ఇక్కడ యూ ఏదైతుందో యూ అనేది మనకి డయామీటర్ పైన ఆధారపడి ఉంది సో ఇక్కడ ఆర్ వన్ అంటే ఇక్కడ డి వన్ అనమాట ఓకేనా ఇది యూ వన్ కి అదే విధంగా ఇన్ కేసు యూ టూ తీసుకున్నాం అనుకోండి పై డి టూ ఎన్ బై సిక్స్టీ అనమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి యూ టూ చూడండి డి టూ పైన డిపెండ్ అయింది కదా సో ఇక్కడ ఆర్ టూ అనేది ఎక్కువ సో డి టూ ఎక్కువ యూ టూ అనేది ఎక్కువ ఇక్కడ ఆర్ వన్ అనేది ఆర్ తో పోల్చుకుంటే తక్కువ సో తో పోల్చుకుంటే డి వన్ తక్కువ సో యూ టూ పోల్చుకుంటే యూ వన్ తక్కువ ఓకేనా అందువల్ల నేను ఏంటంటే యూ టూ అనేది కాస్త ఎక్స్టెన్షన్ గా నేనైతే డ్రా చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఉంది ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే వేన్ వెలాసిటీ ఏదైతే ఉంది వేన్ వెలాసిటీ కూడా ఉంది ఇప్పుడు నాకు వచ్చే సేమ్ వెలాసిటీ కావాలండి అబ్సల్యూట్ వెలాసిటీ ఏదైతుంది అబ్సల్యూట్ నాకు కావాలి ఓకేనా సో ఓవరాల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏదైతే ట్రయాంగిల్ మనం జాయిన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ అబ్సల్యూట్ వెలాస్టి ఏదైతే అబ్సల్యూట్ వెలాసిటీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి అబ్సల్యూట్ వెలాసిటీ సో ఇప్పుడు ఇక్కడ మీరు అడగొచ్చు సో దీనికి వచ్చేసి ఇప్పుడు యాక్సిస్ ఉంటుంది వైయాక్సిస్ ఉంటుంది కదా అని అడగచ్చు ఎస్ దీనికి ఎక్సాసిస్ ఉంటాయి వైయాక్సిస్ ఉంటాయి ఎందుకంటే వీటి అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది చూడండి వీటి అనేది మనకి సంథింగ్ యాంగిల్ తో వెళ్తుంది ఓకేనా వీటి ఏదైతే ఉందో అనేది మనకి సంథింగ్ యాంగిల్ తో వెళ్ళడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా వెళ్తుంది సో ఈ విధంగా వెళ్తుందంటే దీనికి వచ్చేసి యాక్సిస్ ఉంటుంది యాక్సిస్ ఉంటుంది సో యాక్సిస్ మనం ఆల్రెడీ డ్రా చేసడం జరిగింది బట్ ఇది ఓవరాల్ గా ఏదైతుంది మనకి అంతా టూ కాదండి ఓకేనా సో టూ లో సగం వీ వీ డబ్ల్యూ టూ అవుతుంది ఎందుకు వీ డబ్ల్యూ టూ అవుతుందంటే మనకి వచ్చేసి ఇక్కడ యాక్సిస్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఓకేనా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇది వచ్చేసి కనుక చూసుకుంటే విఎఫ్ టూ అనమాట ఓకేనా నేను మీకు చెప్తుంది అర్థమవుతుందని అనుకుంటున్నాను వెలాసిటీ ట్రాంగిల్స్ అనేవి మీకు ఒకవేళ వెలాసిటీ ట్రాంగిల్స్ అర్థం అవకపోతే మనం ఆ మెకానిక్స్ లో వెలాసిటీ ట్రాంగిల్స్ అని చెప్పాము దాని తర్వాత ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత మీకు చూసుకుంటే వెలాసిటీ ట్రయాంగిల్స్ అనేవి నీట్ గా అర్థమవుతాయండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి V2 అనేది ఈ విధంగా ఎంటర్ అవడం జరుగుతుంది సో ఇప్పుడు ఏ విధంగా ఈ విధంగా ఇప్పుడైతే ఎంటర్ అవుతుందో మనకి ఇక్కడ వచ్చేసి సంథింగ్ యాంగిల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో యాంగిల్ అనేది మనకి ఉండడం వల్ల ఇక్కడ వచ్చేసి యాక్సిస్ ఉంటుంది ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది అదే విధంగా వై కాంపోనెంట్ ఉంటుంది సో ఎక్స్ కాంపోనెంట్ VW2 వై కాంపోనెంట్ వచ్చేసి విఎఫ్ టూ సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే టూ కి నేను వై కాంపొనెంట్ ఏ విధంగా రాసుకోవచ్చండి ఈ విధంగా నేను రాసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా వై కాంట్ ఏదైతుంది దీన్ని నేను వై కాంపనెంట్ అనుకోవచ్చా వి ఎఫ్ టూ అనుకోవచ్చా ఇది నాకు వై కాంపొనెంట్ ఇక్కడ మనకు వై కాంపొనెంట్ లేదండి ఎందుకంటే ఈ వి వన్ ఏదైతే ఉందో వివన్ అనేది ఎంటర్ అయ్యేటప్పుడే మనకి నైన్టీ డిగ్రీస్ యాంగిల్ చేసేస్తుందని చెప్పాడు అందుకే మనకి విడబ్ల్యూ వన్ అనేది జీరో అయిపోతుంది బట్ ఇక్కడ ఎగ్జిట్ లోకి వచ్చేటప్పుడు అది నైన్టీ డిగ్రీస్ యాంగిల్ ఏం చేయడం సంథింగ్ యాంగిల్ తో వేరే యాంగిల్ తో అది ఏంటంటే బయటకు రావడం జరుగుతోంది అందువల్ల మనకి ఏంటంటే అక్కడ ఎక్స్ కాంపొనెంట్ ఉంటుంది అదే విధంగా వై కాంపొనెంట్ ఉంటుంది సో వై కాంపొనెంట్ వచ్చేసి నాకు విఎఫ్ టూ ఎప్పుడు మనకి వై కాంపొనెంట్ విఎఫ్ టూ ఎక్స్ కాంపోనెంట్ వచ్చేసి విడబ్ల్యూ టూ ఓకేనా అది ఇన్లెట్ అయితే విడబ్ల్యూ వన్ అవుట్లెట్ అయితే విడబ్ల్యూ టూ ఒకవేళ వై కాంపనెంట్ ఇన్లెట్ అయితే విఎఫ్ వన్ అదే విధంగా వై కాంపనెంట్ అవుట్లెట్ అయితే విఎఫ్ టూ సో నాకు వచ్చేసి ఇప్పుడు విఎఫ్ టూ వచ్చింది సో నాకు ఇప్పుడు దేని దేనికండి వి టూ ఏదైతే ఉందో వి టూ అనేది నాకు దేనికండి ఇప్పుడు ఒక మనం ఇంపాక్ట్ ఆఫ్ జట్మెంట్స్ అని చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం వి అనేది ఇలా ఎంటర్ అవుతుంది దీని ఎక్స్ కాంపోనెంట్ వచ్చేసి వి టూ అదే విధంగా దీని వై కాంపోనెంట్ వచ్చేసి విఎఫ్ టూ అని మనం చెప్పుకోవడం జరిగింది ఓకేనా వి డబ్ల్యూ టూ విఎఫ్ టూ ఓకేనా వీటు అనేది ఎంటర్ అవుతుంది వీటు అనేది ఎంటర్ అవుతుంది అవుతు అనేది ఎగ్జిట్ అవుతుంది దీని ఎక్స్ కాంపోనెంట్ వచ్చేసి వీ డబ్ల్యూ టూ అదే విధంగా దీని వై కాంపోనెంట్ వచ్చి సారీ వన్ 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 ఓకే విడబ్ల్యూ వన్ డబల్యూ విఎఫ్ వన్ సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే విడబ్యూ వన్ అదే విధంగా విఎఫ్ వన్ ఓకే ఎక్స్ కాంపొనెట్ వి డబ్ల్యూ వన్ వై కాంపనెంట్ వచ్చేసి విఎఫ్ వన్ ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ కాంపనెంట్ ఏదైతే ఎక్స్ కాంపనెంట్ అనేది దేని దేని మెర్జ్ చేస్తుందండి ఇక్కడ ఏదైతే నార్మల్ వెలాసిటీ ఏదైతే ఉందో నార్మల్ వెలాసిటీ అదే విధంగా ఇక్కడ మనకి విఎఫ్ టూ ఏదైతే ఉందో విఎఫ్ టూ ని రెండింటిని మెర్జ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ నార్మల్ వి ఏదైతే ఉందో వి అనేది దేని దేని మెరుగు చేస్తుంది ఈ విఎఫ్ టూ ని విడబ్ల్యూ టూ ఉందో టూ ని మెరుగు చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ వి ఉన్నాయి అదే విధంగా విఎఫ్ టూ ఉంది ఇక్కడ నాకు మెయిన్ గా ఉండాల్సింది ఏంటి డబల్యూ టూ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్ నేను వి డబల్యూ టూ అనుకోచ్చా నేను నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నాకు వచ్చేసి వీటు టూ ఉందండి అది సర్టెన్ యాంగిల్తో బయటికి రావడం వల్ల దాంట్లో వచ్చేసి ఎక్స్ కాంపొనెంట్ ఉంటుంది వై కాంపెనెంట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ కాంపొనెంట్ ఆల్రెడీ నేను పైన డ్రా చేశాను ఓకేనా ఇక్కడ డ్రా చేసిన పేరాలే కదండి ఓకేనా అది నేను పైన డ్రా చేశాను అంతే మనకి ట్రయాంగిల్ ఈజీగా చూపించుకోవడం కోసం ఓకేనా సో ఇది వచ్చేసి నాకు ఎక్స్ కాంపొనెంట్ ఇది వచ్చేసి వై కాంనెంట్ వై కాంనెంట్ వచ్చేసింది ఎక్స్ కాంపొనెంట్ వై కాంపనెంట్ వచ్చేసింది వీ టూ వచ్చేసింది నాకు మిగిలింది ఏంటండి ఎక్స్ కాంపనెంట్ ఓకేనా ఈ పోర్షన్ వరకు మాత్రమే వి డబ్ల్యూ టూ ఏంటి ఓకేనా ఈ ట్రయాంగిల్ ఏదైతుందో ఈ ట్రయాంగిల్ మాత్రమే V2, VW2, VF2. యూ టూ ఏదైతే ఉందో యూ టూ అనేది ఇక్కడ ఉంటుందండి ఓకేనా మనకి ఇక్కడ నుంచి మాత్రమే యూ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం మనం యూట్యూ ఏదైతుందో ని తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇది నాకు రిలేటివ్ వెలాసిటీ ఇది నాకు ఫ్లో వెలాసిటీ ఇది నాకు వేన్ వెలాసిటీ ఇది నాకు అబ్సల్యూట్ వెలాసిటీ ఓకేనా ఈ విధంగా మనం ఏంటంటే అవుట్లెట్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అవుట్లెట్ ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ మనం యాంగిల్స్ ఏవైతే ఉందో యాంగిల్స్ అనేవి ఇండికేట్ చేయాలి సో ఇప్పుడు యాంగిల్స్ అనేవి ఏ విధంగా ఇండికేట్ చేస్తాం మనకి అబ్సల్యూట్ వెలాసిటీకి అదే విధంగా ఫ్లో వెలాసిటీ ఏదైతుందో లేదంటే అబ్సల్యూట్ వెలాసిటీ టీ ఏదైతుందో అబ్సల్యూట్ వెలాసిటీకి విల్ వెలాసిటీకి ఉన్న మనం ఏం చెప్పుకున్నామండి వెలాస్టికి విధంగా విర్లు వెలాసిటీకి ఉన్న యాంగిల్ ని మనం ఏం చెప్పుకున్నాము ఓకేనా ఆ అబ్సల్యూట్ వెలాస్టికి విర్లు వెలాసిటీకి ఉన్న యాంగిల్ ని డైరెక్షన్ ఆఫ్ మోషన్ కదండి ఓకేనా అబ్సల్యూట్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఓకేనా సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే మనకి ఏంటి అబ్సల్యూట్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి ఉన్నది బీటా యాంగిల్ అదే విధంగా రిలేటివ్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈ రెండింటికి ఓకేనా ఇది రిలేటివ్ వెలాసిటీ కదండి ఇది డైరెక్షన్ ఆఫ్ మోషన్ రిలేటివ్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్కి ఉన్న యాంగిల్ వచ్చి నాకు ఫైవ్ ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఓకేనా సో ఆల్ఫా అదే విధంగా బీటా టీటా అదే విధంగా ఫైవ్ అక్కడ నుంచి చెప్పిన మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి ఆల్ఫా వచ్చేసి కనుక చూసుకుంటే యాంగిల్ బిట్వీన్ ద అప్సల్యూట్ వెలాసిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద వేన్ సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఇది ఆల్ఫా అబ్సల్యూట్ వెలాసిటీ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ దీనికి ఉన్నది ఆల్ఫా బీటా ఇది ఎక్కడ ఇన్లెట్లో అవుట్లెట్ లో వచ్చేసి ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద అబ్సల్యూట్ వెలాసిటీ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద వేన్ బీటా ఇది వచ్చేసి నాకు అప్సల్యూట్ వెలాసిటీ ఇది వచ్చేసి నాకు డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ ఇది నాకు బీటా ఓకేనా సో టేటా వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టేటా అండ్ ఫైవ్ ఏంటంటే టేటా వచ్చేసి ఇన్లెట్ కి ఫైవ్ వచ్చేసి అవుట్లెట్ కి టేటా ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద రిలేటివ్ వెలాసిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద వేన్ ఇక్కడ వచ్చేసి నాకు టీటా ఇది రిలేటివ్ ఇది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇది నాకు టీట అదే విధంగా ఇది రిలేటివ్ ఎలాస్టి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇది రెండు నాకు ఫైవ్ ఓకేనా అవుట్లెట్ లో ఫైవ్ ఇన్లెట్ లో టీటా ఓకేనా ఈ విధంగా మనకి ఏదైతే ఒక పర్టికులర్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఏదైతుందో సెంట్రిఫ్యూగల్ పంప్ కి సంబంధించిన ఇన్లెట్ అదే విధంగా అవుట్లెట్ ట్రయాంగిల్స్ అయితే మనం డ్రా చేయొచ్చు ఓకేనా సో మనకి ఓవరాల్ గా ఏ విధంగా వచ్చాయండి సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఈ విధంగా ట్రయాంగిల్స్ అయితే రావడం జరిగిందండి ఓకేనా ఇన్లెట్ ట్రయాంగిల్ విధంగా అవుట్లెట్ ట్రయాంగిల్ రైట్ ఇది వచ్చేసి నాకు ఇన్లెట్ ట్రాయాంగిల్ అండి ఓకే ఇది నాకు ఇన్లెట్ ట్రాంగిల్ సో ఇందులో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే వి ఆర్ వన్ రిలేటివ్ వెలాసిటీ ఇది వచ్చేసి కనుక చూసుకుంటే వి వన్ అబ్సల్యూట్ వెలాసిటీ అదేవిధంగా ఇది వచ్చేసి యూ వన్ వేన్ వెలాసిటీ రైట్ ఇప్పుడు వచ్చేసి నాకు అవుట్లెట్ ట్రయాంగిల్ అనేది ఏ విధంగా వచ్చిందంటే అవుట్లెట్ ట్రయాంగిల్ అనేది నాకు ఈ విధంగా రావడం జరిగిందండి ఓకే ఈ విధంగా రావడం జరిగింది సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వీ టూ అబ్సల్యూట్ వెలాసిటీ అట్ అవుట్లెట్ అదే విధంగా ఇది వచ్చేసి నాకు విఆర్ టూ రిలేటివ్ వెలాసిటీ అట్ అవుట్లెట్ సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి మధ్యలో ఫ్లో వెలాసిటీ ఒకటి వచ్చింది అది వచ్చేసి కనుక చూసుకుంటే ఎందుకు ఫ్లో ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఫ్లో వెలాసిటీ ఎందుకు వచ్చిందంటే వి అనేది విధంగా ఎంటర్ అవుతుంది కాబట్టి దీనికి వచ్చేసి ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది వై కాంపోనెంట్ ఉంటుంది ఎక్స్ కాంపోనెంట్ వచ్చేసి మనం దీనికి పారాలల్గా పైన డ్రా చేసుకున్నాం అంతే ఓకేనా మనం ట్రయాంగిల్ కంప్లీట్ చేయడం కోసం సో ఇది వచ్చేసి మనకి ఫ్లో వెలాసిటీ ఓకే ఇది నాకు ఫ్లో వెలాసిటీ విఎఫ్ టూ సో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు కనుక చూసుకుంటే నాకు విర్ల వెలాసిటీ వి డబల్యూ టూ ఎందుకంటే మనకి ఫ్లో వెలాసిటీని విరుల వెలాసిటీని కలిపేది వి టూ మాత్రమే ఓకేనా అందుకే మనకి ఇక్కడ వి టూ విఎఫ్ టూ ఎక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఫ్లో విర్ల వెలాసిటీని ఇక్కడ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఈ కాంపొనెంట్ ఉంది వచ్చేసి నాకు డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద వేన్ ఓకే ఇది వచ్చేసి నాకు యూ టూ రైట్ సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే యాంగిల్స్ కూడా మనం ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది ఓకేనా సో అబ్సల్యూట్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి ఉన్నది ఆల్ఫా అదే విధంగా రిలేటివ్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి ఉన్నది టీటా రైట్ అదే విధంగా అబ్సల్యూట్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి ఉన్నది బీటా అదే విధంగా రిలేటివ్ వెలాసిటీకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి ఉన్నది ఫైవ్ అనమాట ఓకేనా ఈ విధంగా మనం యాంగిల్స్ అనేవి దీనికి సంబంధించి ఏవైతే సెంట్రిఫికల్ పంప్ ఏదైతుందో సెంట్రిఫికల్ పంప్కి సంబంధించిన వెలాసిటీ ట్రయాంగిల్స్ అని మనం డ్రా చేయొచ్చు అనమాట ఓకేనా సో వెలాసిటీ ట్రయాంగిల్స్ వన్స్ మనం డ్రా చేసేసామంటే మనకు వచ్చేసి ఓవరాల్గా దానికి సంబంధించిన వర్క్ డన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఓకేనా మనం వర్క్ డన్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ ఈక్వేషన్ అయితే నేను చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే యూ అంటే మనకు ఒక చిన్న ఫార్ములా అనేది రావడం జరుగుతుందండి సో యూ ఈజ్ ఈక్వల్స్ టు పైడిఎన్ బై సిక్స్టీ ఓకేనా సో పైడి అంటే ఏదైతే ఏదైతుందో ఇంపెల్లర్ యొక్క ఇది పైడి రైట్ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద ఇంపెల్లర్ ఓకేనా సో ఇప్పుడు ఇంపెలర్ పైన ఏదైతే ఈ పటిక్యులర్ బ్లేడ్ ఏదైతే ఉందో ఈ బ్లేడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ అనేది చేస్తుంది ఓకేనా అది వచ్చేసి నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ ద ఇంపెలర్ సో ఓవరాల్గా ఈ టెర్మినాలజీ అంతా మీకు నోట్బుక్ లో ఉంటుంది అండి ఓకేనా ఈ టెర్మినాలజీ మొత్తం మీకు మీ లో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి పైడి అంటే సో టోటల్ ఒక ఇంపెల్లర్ ఏదైతే ఉందో దీని యొక్క సర్కంఫరెన్స్ ఓకేనా మనకి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద ఇంపెలర్ సో పైడి ఎన్ బై సిక్స్టీ ఇప్పుడు యూ వన్ అంటే మనం ఎక్కడ అనుకుంటాం ఇన్లెట్లో లో పై డి వన్ ఎన్ బై సిక్స్టీ అదేవిధంగా యూ టూ అంటే అనుకుంటాం అవుట్లెట్లో అది వచ్చేసి పై డి టూ ఎన్ బై సిక్స్టీ అయితే ఇక్కడ డయామీటర్స్ ఇచ్చారు మీరు ఇక్కడ రేడియస్ చెప్తున్నారు అంటే రేడియస్ని లోకి చేంజ్ చేసుకుంటారు అంతే ఇక్కడ రేడియస్ ఏదైతే ఉందో రేడియస్ని లోకి చేంజ్ చేసుకుంటారు రైట్ ఆ విధంగా మనకి ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఫార్మ్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ అవ్వడం జరిగింది సో ఓవరాల్ గా ఇది అయిపోయిన తర్వాత ఎన్ అంటే నేను చెప్పడం జరిగింది స్పీడ్ ఆఫ్ ద ఇంపెలర్ ఇన్ రెవల్యూషన్స్ పర్ మినిట్ ఆర్పిఎమ్ సో డి అంటే ఏంటంటే డయామీటర్ ఆఫ్ ద ఇంపెల్లర్ అట్ ఇన్లెట్ ఓకేనా ఇన్లెట్ డయామీటర్ రైట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇన్లెట్ డయామీటర్ సో ఆర్ టూ అంటే డి టూ అంటే ఏంటంటే డయామీటర్ ఆఫ్ ద ఇంపెలర్ అట్ అవుట్లెట్ అనమాట ఓకేనా అవుట్లెట్ డయామీటర్ ఆఫ్ ద ఇంపెలర్ అదే విధంగా కనుక చూసుకుంటే యూ టూ అంటే సో ఆ విధంగానే ఓకేనా ఆ విధంగా మనకి రిలేటెడ్స్ చెప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే వి వన్ అంటే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ఆఫ్ వాటర్ అట్ ఇన్లెట్ అదే విధంగా యూ విఆర్ వన్ అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అట్ ఇన్లెట్ విడబ్ల్యూ టూ అంటే విర్లు వెలాసిటీ ఆఫ్ వాటర్ అట్ అవుట్లెట్ వి టూ అంటే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అట్ అవుట్లెట్ అదే విధంగా అంటే ఫ్లో వెలాసిటీ ఆఫ్ వాటర్ అట్ అవుట్లెట్ అదే విధంగా విఆర్ టూ అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అట్ అవుట్లెట్ సో ఆల్ఫా అంటే ఏం చెప్పుకున్నాం యాంగిల్ మేడ్ బై యాంగిల్ ఆర్ యాంగిల్ బిట్వీన్ ద అబ్సల్యూట్ వెలాసిటీ అన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అదే విధంగా అంటే ఏం చెప్పుకున్నాం యాంగిల్ మేడ్ బై ద రిలేటివ్ వెలాసిటీ ఎట్ ఇన్లెట్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ డైరఫ్ దేన్ ఓకేనా అవన్నీ మనం ఏంటంటే ఫ్లుయిడ్ మెకానిక్స్ చెప్పుకున్నాడు చెప్పుకున్నాం ఇన్ కేసు మీకు కావాలి అనుకుంటే మనకి నోట్స్ లో క్లియర్ కట్ గా ఇండికేట్ చేయడం జరిగింది మీరు నోట్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నోట్స్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని క్లియర్ కట్ గా అయితే నోట్స్ లో ఉండడం జరిగింది అనమాట ఓకేనా సో ఇంకెక్కడ కనుక చూసుకుంటే మనం ఏం చెప్పడం జరిగింది సో ఇక్కడ వాటర్ అనేది ఆల్ఫాతో నైన్టీ డిగ్రీస్ ఎంటర్ అవుతుంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు నైన్టీ డిగ్రీస్ ఎంటర్ అవుతుంది డైరెక్షన్ ఆఫ్ మోషన్తో సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ కి నైన్టీ డిగ్రీస్ తో ఎంటర్ అవుతుంది అంటే మనం ఏం చెప్పడం జరిగింది ఇక్కడ వీడబ్ల్యూ వన్ ఏదైతుందో విడబ్ల్యూ వన్ వచ్చేసి జీరో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనం ఏం కడుతున్నాం ఇక్కడ వర్క్ డన్ ఏదైతే ఉందో వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏదైతే సెంట్రిఫ్యూగల్ పంప్ ఉందో సెంట్రిఫికల్ పంప్ అనేది దేనికి రివర్స్ అని చెప్పుకున్నాం రేడియల్ ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ ఏదైతుందో రేడియల్ ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ ఫ్లో టర్బైన్ మనకి ఇది క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకున్నాం అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఆ రేడియల్ ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ ఏదైతుందో దాని యొక్క వర్క్ డన్ మనకి తెలిస్తే దానికి ఆపోజిట్ దీని వర్క్ డన్ కదా సో ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే మీరు ఈ ఫామ్ లో కూడా గుర్తు పెట్టుకోవాలండి మీకు ముందు ఏదైతే సెంట్రిఫికల్ పంప్ చెప్పినప్పుడు ఒక ఫామ్ ఏదైతే చెప్పానో రేడియల్ ఇన్వర్ట్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ గా ఇది ఉంటుందని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి మీరు ఆ రేడియల్ ఇన్వర్ట్ ఫ్లో ఏదైతే ఉందో రేడియల్ ఇన్వర్ట్ ఫ్లో ఓకేనా రేడియల్ ఇన్వర్ట్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ ఏదైతే ఉందో రియాక్షన్ టర్బైన్ ఏదైతే ఉందో దీనికి క్వైట్ ఆపోజిట్ దీనికి రివర్స్ గా పనిచేస్తుంది సెంట్రిఫికల్ పంప్ అని చెప్పుకున్నాం సో దీనికి వర్క్ డన్ ఫామ్ లో మనకి తెలిస్తే సరిపోతుంది అనమాట ఓకేనా సో దీనికి వర్క్డ్ అండ్ ఫామ్ లో మనకి ఏంటి అంటే వన్ బై జి ఇంటూ విడబ్ల్యూ వన్ విర్లు వేలాస్టి అట్ ఇన్లెట్ యూ వన్ ఓకేనా వెలాస్టి అట్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ టిన్ లెట్ ఓకేనా సో మైనస్ వి డబల్యూ టూ యూ టూ ఓకేనా ఇవి ఇది ఏంటంటే మనకి రేడియల్ ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ కి సంబంధించిన వర్క్ డన్ ఫార్మ్లా సో ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాం సిట్రిఫ్యూగల్ పంప్ అనేది రేడియల్ ఇన్వర్డ్ ఫ్లో టర్బైన్ ఏదైతే ఉందో రియాక్షన్ టర్బైన్ దానికి రివర్స్ అని చెప్పుకున్నాం ఓకేనా విడబ్ల్యూ వన్ యూ వన్ మైనస్ విడబ్ల్యూ టూ టూ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఈ పర్టికులర్ డన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ వర్క్డానికి మనకి ఇది క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవడం జరిగింది సో క్వైట్ ఆపోజిట్ అంటే మనం ఏం చేయొచ్చండి దీన్ని మైనస్తో మల్టిప్లై చేసేస్తే సరిపోతుంది కదా మనకి రివర్స్ అయిపోతుంది సో మైనస్ ఆఫ్ వన్ బై జి ఇంటూ విడబ్ల్యూ వన్ యూ వన్ మైనస్ విడబల్యూ టూ యూ టూ రైట్ ఈ విధంగా మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం సో మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందండి వన్ బై జీ ఇంటూ ఓకే వన్ బై జీ ఇంటూ ఈ ఏదైతే ఈ మైనస్ ఉందో మైనస్ని దీంతో మనం మల్టీప్లై చేస్తే వి టూ యూ టూ మైనస్ వీ డబ్ల్యూ వన్ వన్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మనకి టోటల్ ఫైనల్ ఈక్వేషన్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకే మైనస్ తో మనం దాన్ని టోటల్ గా మల్టిప్లై చేస్తే ఓకే ఇప్పుడు మైనస్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ బై ని మల్టిప్లై చేస్తామండి అప్పుడు మైనస్ వన్ బై జీ అవుతుంది మైనస్ వన్ బై జీతో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏంటంటే గా ఈ విధంగా ఈక్వేషన్ అయితే రావడం జరుగుతుంది మనం ఏమనుకున్నాం ఇక్కడ వీ వన్ ఏదైతే ఉందో వన్ అనేది జీరో అనుకున్నాం ఎందుకు వీ వన్ జీరో మనకి వచ్చేసి గా ఎంటర్ అవుతుంది రేడియల్ అంటే ఏంటంటే మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏదైతే డైరెక్షన్ ఆఫ్ కి నైన్టీ డిగ్రీస్ లో ఎంటర్ అవుతుంది సో నైన్టీ డిగ్రీస్ లో ఎంటర్ అయితే మనకి ఆల్ఫా కాస్ ఆల్ఫా మనకి ఆల్ఫా నైన్టీ స్ జీరో సో కాస్ డబ్ల్యూ వన్ జీరో ఎందుకంటే మనకి మనకివల్ టు డబ్ల్యూ వన్ కాబట్టి సో కాస్ నైన్టీ జీరో అయితే వీ వన్ కూడా జీరో సో సనకొచ్చే వీ డబ్బు వన్ జీరో సో జీరో ఇంటూ యు వన్ జీరో సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఫైనల్ ఈక్వేషన్ ఏమి అంటే వన్ వై వీ డబ్ల్యూ టూ యూ టూ ఇదే మనకి ఫైనల్ ఈక్వేషన్ అండి సో దీని టోటల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇది వచ్చేసి కనుక చూసుకుంటే వర్క్ డన్ బై ద నాకు వర్క్ డన్ ఏ ఏది వర్క్ డన్ చేస్తుంది అండి ఇంపెల్లర్ చేస్తుంది ఓకేనా వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ ద వాటర్ వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ ద వాటర్ పర్ సెకండ్ ఓకే పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఓకేనా యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏంటి యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏంటి నేను వెలాసిటీ ట్రయాంగిల్స్కి ఎఫిషియన్సీ ఫార్ములా చెప్పేటప్పుడు నేను చెప్పాను అక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్ నేను డిరైవ్ చేసేటప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది ఓకేనా సో వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ ద వాటర్ మనకు వచ్చేసి ఇంపెల్లరే వర్క్ డన్ చేస్తుంది దేనిపైన చేస్తుంది వాటర్ పైన చేస్తుంది ఓకేనా పర్ కి చేస్తుంది ఓకేనా ఎందుకంటే మనం ఇందాక మనం యూ వెలాసిటీ యూది ఏదైతే ఉందో మన దాన్ని ఐడిఎన్ బై సిక్స్టీ తీసుకున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి రివల్యూషన్స్ పర్ మినిట్ సో మినిట్ లో ఉంది కాబట్టి మనం బై సిక్స్టీ చేసి దాన్ని సెకండ్స్ లోకి మార్చడం జరిగింది ఓకే అందువల్ల మనకి ఇక్కడ సెకండ్స్ లో రావడం జరుగుతుంది వాల్యూ అంతా ఓకేనా వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ ద వాటర్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ విధంగా ఈ పర్టికులర్ పర్టికులర్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఏదైతుందో సెంట్రిఫ్యూగల్ పంప్ కి సంబంధించిన వర్క్ డన్ ఫార్ములా కింద చెప్పొచ్చు ఇన్ కేస్ మీకు డైరెక్ట్ గా వాడు ఏమైనా అడిగాడు అనుకోండి వర్క్ డైన్ బై ద ఇంపెలర్ ఆన్ ద వాటర్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ రాయాలి మీరు చూసుకోండి ఈ పర్టికులర్ ఈక్వేషన్ ద ఫ్లూయిడ్ అంటే మాత్రమే మీరు ఈక్వేషన్ రాయాలి ఇన్ కేస్ ఆడు పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనకుండా వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ వాటర్ పర్ సెకండ్ అంటే మీరు ఏ ఈక్వేషన్ రాయాలంటే బై డబల్ ఇంటూ డబల్యూ టు యూ టూ ఇది రాయాలి ఇక్కడ ఎందుకు మీరు డబల్యూ వేసారు అంటే ఇది వచ్చేసి మనకి పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఇది పర్ యూనిట్ వెయిట్ కి ఇప్పుడు ఈ పర్ యూనిట్ వెయిట్ ని పర్ యూనిట్ వెయిట్ అంటే ఏంటి మనకి వన్ బై డబల్యూ ఈ పర్ యూనిట్ వెయిట్ ని ఇప్పుడు నేను ఇంటూ డబల్యూ చేశాను అనుకోండి అర్థమవుతుందని నేను చెప్పింది ఈ ఈక్వేషన్ పర్ యూనిట్ వెయిట్ కి పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ నేను ఇంటూ డబల్యూ చేశాను అనుకోండి అంటే వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ తో నేను మల్టీప్లై చేశాను అనుకోండి ఈ ఈ కె క్యాన్సిల్ అయిపోతుంది సో నాకు వచ్చేసి వన్ మిగులుతుంది వన్ అంటే నాకు ఈక్వేషన్ మిగలడం జరుగుతుంది నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈక్వేషన్ ఏదైతుందో ఈ ఈక్వేషన్ వచ్చేసి పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అండి పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇప్పుడు ఆ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ నేను క్యాన్సిల్ చేయాలి అంటే నేను ఇంటూ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ చేస్తేనే నాకు ఆ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ క్యాన్సిల్ అవుతుంది సో అందువల్ల నేను యూనిట్ వెయిట్ ఆఫ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లుయిడ్ ఏదైతుందో యూనిట్ వెయిట్ ఆఫ్ తో దాన్ని మల్టిప్లై చేయడం జరిగింది సో అందువల్ల నేను ఇక్కడ డబల్యూ వేయడం జరిగింది ఓకే సో ఇన్ కేస్ ఇంకా దీనిపైన ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనం అసలు మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది వర్క్ డన్ బై ఇంపెల్లర్ వర్క్ డన్ బై ఇంపెల్లర్ ఆన్ వాటర్ ఆన్ వాటర్ ఫర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇది మనకి ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్ అండి ఓకే ఇక్కడ మనకి ఏదైతే ఇది వచ్చిందో ఇది మనకి ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్ అదే కదా మనకి వర్క్ డన్ బై దర్ ఆన్ ద వాటర్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ ద వేన్ అది మనకి ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్ ఇప్పుడు అది నాకు ఏం కావాలి వాడిన్ ఇన్ కేసు ఎగ్జామినేషన్ లో పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద వాటర్ స్ట్రైకింగ్ ద వేన్ అన్నాడు అనుకోండి మీరు ఈక్వేషన్ మీరు అక్కడ ఆప్షన్ లో పెట్టాలి బై జీ వి డబల్యూ ఇన్ టూ యూ టూ ఈ పర్టికులర్ ఈక్వేషన్ పెట్టాలి ఇన్ కేసు వాడు వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ ద వాటర్ పర్ సెకండ్ మాత్రమే అడిగాడు పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ మిమ్మల్ని అడగలేదు ఇక్కడ మనకి పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ అంటే డబల్యూ అని అర్థం అంతే ఓకేనా సో వెయిట్ ఆఫ్ వాటర్ అని అర్థం యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ డబల్యూ అని అర్థం అంతే సో ఇప్పుడు వచ్చేసి వాడు మనకి వర్క్ డన్ బై ఇంపెల్లర్ ఆన్ వాటర్ పర్ సెకండ్ మాత్రమే అడిగాడు ఆడు మనకి మీకు పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ అడగలేదు సో ఇప్పుడు ఏంటి మనకి ఆల్రెడీ ఈక్వేషన్ ఏంటి వన్ బై జీ ఇంటూ ఇదే కదా మనకి ఈక్వేషన్ సో ఇప్పుడు అడిగాడు ఏమి అడిగాడు మీకు వర్క్ డన్ బై ఇంపెలర్ ఆన్ వాటర్ పర్ సెకండ్ మాత్రమే అడిగాడు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఏదైతుంది పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ మీరు డిలీట్ చేసేయాలి సో డిలీట్ చేసేనంటే మీరు ఏం చేయాలి ఉన్న ఈక్వేషన్ కి ఉన్న ఈక్వేషన్ కి పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ను మీరు మల్టీప్లై చేస్తే సరిపోతుంది యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఏదైతుందో యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఈ డబల్యూ ఏదైతుందో డబల్యూని మీరు మల్టిప్లై చేస్తే సరిపోతుంది సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సల్ అయిపోతే మీకు ఫైనల్ గా మిగిలేదు వర్క్ డన్ బై ఇంపెల్లర్ ఆన్ వాటర్ పర్ సెకండ్ మాత్రమే మగు మిగులుతుంది అనమాట ఆ ఈక్వేషన్ ఏంటంటే డబల్యూ బై అంటే దీని దీని ప్రకారం చెప్తాను వన్ బై జీ ఇంటూ వి డబల్యూ యూ టూ ఓకే ఇంటూ డబ్ల్యూ కదా మనం చేసాం ఓకేనా ఈ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ మనం రిమూవ్ చేయాలంటే ఇంటూ చేయాలి ఇంటూ డబ్ల్యూ చేశాను సో దీన్ని ఏంటంటే వన్ కి నేను మల్టిప్లై చేసేసాను అంతే అంత గురించి ఇంకే లేదు డబ్ల్యూ బై జీ ఇంటూ విడబల్యూ టూ యూ టూ ఓకేనా ఇది మనకి వర్క్ డన్ పర్ సెకండ్ ఇది వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ద వేన్ ఇది మీరు మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా సో ఎక్కడ తేడా వచ్చిన మీకు వన్ మార్క్ అయితే పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట ఓకేనా సో ఈ విధంగా ఏదైతే సెంట్రిఫ్యూగల్ పంప్ ఏదైతుందో సెంట్రిఫ్యూగల్ పంప్ కి సంబంధించిన వర్క్ డన్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా సో డబ్ల్యూ బై జీ వి డబ్ల్యూ టు యూ టూ సో ఇప్పుడు ఇక్కడ ఇన్ కేసు మీకు డబల్యూ అంటే వాడు అడగవచ్చు మనం ఆల్రెడీ ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకోవడం జరిగింది అదే విధంగా మనం నిన్న వెలాసిటీ టైంగిల్స్ కూడా చెప్పుకునేటప్పుడు చెప్పుకోవడం జరిగింది వెయిట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి మనకి రో జీ క్యూ ఇది ఏ విధంగా వచ్చిందో మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ లో చెప్పాను మనకి ఏం లేదండి మనకి డెన్సిటీ ఫార్ములా ఏంటండి మాస్ బై వాల్యూమ్ సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మాస్ ఏదైతే ఉందో మాస్ని ఇప్పుడు మా మనం మాస్ తీసుకుందాం మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటి వాల్యూమ్ సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ఏం కావాలి వెయిట్ కావాలి ఓకే నాకు ఇక్కడ ఏం కావాలి వెయిట్ కావాలి సో వెయిట్ కావాలంటే మనం ఏం చేయొచ్చు దీన్ని ఇంటూ జీ చేస్తున్నాం అనుకోండి ఓకేనా బోత్ సైడ్స్ ఇంటూ జీ చేయాలి ఎందుకు జీ చేయాలో చెప్తాను మాస్ కి ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ చేస్తే వెయిట్ అవుతుందని నేను చెప్పాను డబల్యూ ఇజ్ ఈక్వల్స్ టు రోజీవి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ బట్ మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఏదైతే మనకి ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుందో అక్కడ మనం ఏం తీసుకోవాలని చెప్పాను క్యూ తీసుకోవాలంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఏదైతే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ అనమాట ఓకేనా వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ సో ఇక్కడ వచ్చేసి మనం క్యూని యాడ్ చేసుకుంటామంటే ఓకేనా అంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ అనమాట ఓకే ఆ విధంగా మనం రోజీ క్యూ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది ఓకేనా ఇన్ కేస్ లో వాడు ఏమైనా సబ్స్టిట్యూట్ చేయమంటే రోజీ క్యూ ఏదైతుందో రో ఈ క్యూ అనేది మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ ఫార్మ్లాలో ఈ డబల్యూ ప్లేస్లో రోజ్ ఈ క్యూ ఏదైతుందో రోజ్ ఈ క్యూని మీరు సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఓకే ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే క్యూ అంటే మనం వాల్యూమ్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవడం జరిగింది క్యూ ఈజ్ ఈక్వస్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి ఏరియా ఆఫ్ వాటర్ ఓకేనా ఏరియా ఆఫ్ వాటర్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఓకేనా ఏరియా ఇంటూ వెలాసిటీ చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది కదా ఎందుకంటే నాకు వచ్చేసి ఏరియా వచ్చేసి మీటర్ స్క్వేర్ అదేవిధంగా వెలాసిటీ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ నాకు వచ్చేసి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ నాకు ఇక్కడ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ రావాలి సో క్యూ వచ్చేసి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ నాకు వచ్చేసి డైమెన్షనల్ హోమోజీనిటీ వచ్చింది కదా మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇక్కడ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఓకేనా ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ఫ్లో ఓకేనా ఏరియా ఆఫ్ ఫ్లో లేదా ఏరియా ఆఫ్ ఇంపెలర్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి కనుక చూసుకుంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఏరియా ఆఫ్ ఇంపెల్లర్ ఏం చెప్తాం పై డి వన్ వన్ ఓకేనా సో ఎందుకు పై డి వన్ బి వన్ అదే విధంగా పై డి బి టూ ఎందుకు డి టూ బి టూ ఓకేనా ఇది కనుక చూసుకుంటే పై డి అంటే మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఇంపెలర్ ఓకేనా మనకు వచ్చేసి ఇంపెలర్ సర్క్యులర్ గా ఉంది కానీ దీని యొక్క చుట్టుకొలత కడతాం రైట్ ఇది వచ్చేసి ఇది కనుక చూసుకుంటే సర్కంఫరెన్స్ ఇది ఈ విధంగా చూసుకుంటాం ఓకేనా పై డి పై డి వచ్చేసి మనకి సర్కిల్ కి ఓకేనా అది వచ్చేసి డి సో ఇది వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ వచ్చేసి ఇంటూ బి అంటే విత్ ఆఫ్ ద ఇంపెలర్ అనమాట ఓకేనా విత్ ఆఫ్ ద ఇంపెలర్ అట్ ఇన్లెట్ ఓకేనా విత్ ఆఫ్ ద ఇంపెలర్ అట్ ఇన్లెట్ అనమాట ఓకేనా ఇది మనకి బి అనేది విత్ ఆఫ్ ద విత్ ఆఫ్ ద ఇంపెలర్ అట్ ఇన్లెట్ ఓకేనా ఇది వచ్చేసి mm ఇది కూడా ఎంఎం సో రెండు కలిస్తే మనకి ఎంఎం స్క్వేర్ మనకు వచ్చేసి ఏరియా వచ్చింది కదా సో పైకి మనకి ఎటువంటి యూనిట్స్ లేవు కదా సో మనకు వచ్చేసి స్క్వేర్ ఏరియా ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఫ్లో అన్నాడు ఓకేనా వెలాసిటీ ఆఫ్ ఫ్లో అంటే vf1 వన్ విఎఫ్ వన్ అంటే మనకి ఇన్లెట్ కండిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి పై డి వన్ బి వన్ ఇంటూ విఎఫ్ వన్ పై డి టూ బి టూ ఇంటూ వి ఎఫ్ టూ ఓకేనా ఈ విధంగా మనకి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి గనక చూసుకుంటే టోటల్ గా ఈ పర్టికులర్ ఈక్వేషన్ గనక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ కనుక చూసుకుంటే దాన్ని ఏమంటారంటే ఎనర్జీ గివెన్ బై ద ఇంపెల్లర్ టు వాటర్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అదే విధంగా ఇది గనక చూసుకుంటే ఎనర్జీ గివెన్ బై ద ఇంపెల్లర్ టు వాటర్ పర్ సెకండ్ అంతే అంటే వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ వాటర్ పర్ సెకండ్ వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ వాటర్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఓకేనా ఈ విధంగా ఏవైతే సెంట్రఫ్యూగల్ పంప్ యొక్క ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క ఈక్వేషన్స్ మనం డ్రా చేయొచ్చు ఓకేనా ఇది వచ్చేసి దానికి సంబంధించిన వెలాస్టిక్ ట్రయాంగిల్స్ ఇది నార్మల్ గా కాంపిటేటివ్ పరంగానే కాదండి ఎవరైనా అకాడమిక్స్ లో ఓకేనా డిప్లొమా క్యాండిడేట్స్ అవ్వచ్చు బీటెక్ క్యాండిడేట్స్ అవ్వచ్చు మీకు అకాడమిక్ లో అడిగాడంటే ఈ పర్టిక్యులర్ ఓన్లీ ఈ డెరివేషనే మీకు ఇలాగా ఒక ట్వంటీ మార్క్స్ ఇస్తాడండి అకాడమిక్ లో ఓకేనా నేను చెప్పిన డెరివేషన్ మీరు అలాగే అకాడమిక్ లో చేస్తే మీకు ట్వంటీ మార్క్స్ అయితే మీకు పక్కగా రావచ్చు ఓకేనా ఇదే డెరివేషన్ మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఇదే డెరివేషన్ ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ నుంచి నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో మనకి కాంపిటేటివ్ పరంగా ఇప్పుడు ఎగ్జామ్ పరంగా మనకి ఏంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే ఇవే అడుగుతాడండి ఓకేనా ఇందులో వర్ల్ వెలాసిటీ ఉంటుందా ఉండదు ఎందుకంటే మనకి రేడియల్ గా వెళ్తుంది ఓకేనా ఇది ఒక బిట్టు అది ఏ విధంగా వెళ్తుంది రేడియల్గా వెళ్తుంది ఎందుకు బెటర్ ఎఫిషియన్సీ కోసం రేడియల్గా వెళ్ళడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఈక్వేషన్స్ అడుగుతాడు ఓకేనా పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ లూయిడ్ అడుగుతాడు వర్క్ డౌన్ పర్ సెకండ్ అడగొచ్చు ఓకేనా ఈ విధంగా బిట్స్ అయితే మనకి ఈ సెంట్రిఫికల్ పంప్ ఈక్వేషన్స్ ఏవైతున్నాయి సెంట్రిఫికల్ పంప్ ఈక్వేషన్స్ నుంచి మనకి ఓవరాల్గా బిట్స్ అయితే రావచ్చు అనమాట ఓకే సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్ గా సైంటిఫికల్ సంబంధించిన వర్క్ డన్ ఈక్వేషన్స్ అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి కొన్ని డెఫినేషన్స్ అనేవి చూద్దామండి మనం ఓకేనా ఆ డెఫినేషన్స్ ఏంటి అంటే సెక్షన్ హెడ్ అని డెలివరీ హెడ్ అని స్టాటిక్ హెడ్ అని మానోమెట్రిక్ హెడ్ అని సో ఈ విధంగా మనకైతే కొన్ని హెడ్స్ అయితే ఉన్నాయి వాటి కోసం అదే విధంగా వాటి యొక్క ఎఫిషియన్సీస్ కోసం చూసేద్దాం మనకి ఓవరాల్ గా ఈ క్లాస్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకేనా సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయి డెఫినేషన్స్ చూద్దాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ డెఫినేషన్ కనుక చూసుకుంటే సెక్షన్ హెడ్ సో హెడ్ హెడ్లోకి వెళ్లే ముందు ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తానండి మీకు నేను చెప్పడం మర్చిపోయాను నేను ఏదైతే సెంట్రిఫికల్ పంప్ ఉందో సెంట్రిఫికల్ పంప్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను సో మనం ఎక్కడ నుంచి ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ వాటర్ సర్ఫేస్ కదండి ఇది ఇది ఏదైతే ఉంది ఇది మనకి వాటర్ సర్ఫేస్ రైట్ ఈ వాటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఓకే ఇది నాకు వాటర్ సర్ఫేస్ కదండి ఓకే ఇక్కడ నేను వాటర్ సర్ఫేస్ తీసుకున్నాను ఈ వాటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఓకే ఈ వాటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ వాటర్ సర్ఫేస్ ఈ వాటర్ సర్ఫేస్ నుంచి సెక్షన్ పైప్ అనేది సక్ చేస్తుంది ఇంపెల్లర్లోకి లో తీసుకెళ్తుంది అక్కడ నుంచి డెలివరీ చేస్తుంది ఇక్కడ నాకు డెలివరీలోకి వెళ్తుంది అంతే కదండి నాకు సెంట్రఫికల్ పంప్ యొక్క ఆపరేషన్ రైట్ సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకి వచ్చేసి ఇక్కడ కొన్ని హెడ్స్ కోసం మాట్లాడుకోవాలండి ఇది వచ్చేసి కనుక చూసుకుంటే దీన్ని టోటల్గా స్టాటిక్ హెడ్ అంటామండి ఓకేనా స్టాటిక్ హెడ్ దాని డెఫినేషన్ నేను చెప్తాను అదే విధంగా ఇది వచ్చేసి నాకు సక్షన్ హెడ్ దీన్ని మనం హెచ్ఎస్ తో డినోట్ చేస్తాం అదే విధంగా ఇది వచ్చేసి నాకు డెలివరీ హెడ్ దీన్ని వచ్చేసి నేను హెచ్ తో డినోట్ చేస్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే సెక్షన్ హెడ్ ఏదైతే ఉందో సెక్షన్ హెడ్ చూద్దామండి ఓకేనా సెక్షన్ హెడ్ సెక్షన్ హెడ్ అంటే ఏం లేదండి మనకి వాటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో వాటర్ సర్ఫేస్ నుంచి ఈ పంప్ యొక్క సెంటర్ లైన్ వరకు ఏదైతే హెడ్ ఉందో ఆ హెడ్ నే మనం సెక్షన్ హెడ్ అంటామండి ఓకేనా ఇట్ ఈస్ ద వెర్టికల్ హైట్ ఆఫ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ పంప్ అబౌవ్ ద వాటర్ సర్ఫేస్ ఇన్ ద ట్యాంక్ ఆర్ ద పంప్ ఫ్రమ్ విచ్ వాటర్ ఈజ్ సక్డ్ ఆర్ వాటర్ ఈజ్ లిఫ్టెడ్ అనమాట ఓకేనా వాటర్ అనేది ఏ సర్ఫేజ్ నుంచి అయితే లిఫ్ట్ అవుతుందో ఆ సర్ఫేజ్ నుంచి వెర్టికల్ హైట్ ఏదైతే ఉందో సెంటర్ వర్టికల్ హైట్ ఏదైతే ఉందో సెంటర్ వర్టికల్ హైట్ ఆ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఏదైతే ఉందో హెడ్ అంటే మనకి ఏం లేదండి హైట్ అనమాట ఓకేనా వాటర్ అనేది ఎంత హైట్ వరకు లిఫ్ట్ అవుతుంది అన్నదాన్ని మనం హెడ్ అంటాం సో ఇది వచ్చేసి నాకు సక్షన్ హెడ్ ఓకేనా సక్ చేయడం వల్ల నాకు వచ్చేసి ఎంత హెడ్ మాత్రమే రావడం జరుగుతుంది ఇది సక్షన్ హెడ్ అండి ఓకేనా సక్ చేయడం వల్ల ఎక్కడ వరకు మాత్రమే నాకు ఓకేనా ఓవరాల్గా ఇది నాకు సక్షన్ హెడ్ ఓకే నాకు వచ్చేసి సక్షన్ పైప్ ఏదైతుందో ఎక్కడ వరకు మాత్రమే వాటర్ని తీసుకోవడం జరుగుతుంది లేదంటే లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే దీన్నే మనం సక్షన్ లిఫ్ట్ అని కూడా అంటామండి ఓకేనా సక్షన్ హెడ్ ఉందో సక్షన్ హెడ్కి వచ్చేసి ఇంకొక నేమ్ అయితే ఉందండి అది వచ్చేసి మనకి సక్షన్ లిఫ్ట్ అంటారండి ఓకేనా సక్షన్ లిఫ్ట్ అందడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే డెలివరీ హెడ్ అండి ఓకేనా డెలివరీ హెడ్ సో డెలివరీ హెడ్ అంటే ఏం లేదండి మనకి సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఓకేనా ఇట్ ఈస్ ద వర్టికల్ హైట్ ఆఫ్ ద ఇట్ ఈస్ ద వర్టికల్ హైట్ ఫ్రమ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ పంప్ టు ద మనం ఎక్కడి వరకు అయితే మనం ఎక్కడి వరకు అయితే వాటర్ని డెలివరీ చేస్తున్నామో అక్కడి వరకు ఉండే డిస్టెన్స్ నుండి ఓకేనా సెంట్రీ ఫ్యూగల్ పంప్ యొక్క సెంటర్ లైన్ నుంచి మనం ఎక్కడి వరకు అయితే వాటర్ ఎక్కడి వరకు అయితే వాటర్ని డెలివరీ చేద్దాం అనుకుంటున్నామో అక్కడి వరకు ఈ రెండింటికి మధ్య ఈ సెంటర్ లైన్కి అక్కడ వాటర్ డెలివరీ చేసే సర్ఫేస్ ఏదైతే ఉందో నేను వచ్చేసి ఇక్కడ ఒక ట్యాంక్ పెట్టి ఇక్కడ వాటర్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు ఉండే హెడ్ ఏదైతే ఉందో దాన్ని డెలివరీ హెడ్ అంటారండి ఓకేనా ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ పంప్ అండ్ వాటర్ సర్ఫేస్ ఇన్ ద ట్యాంక్ టూ విచ్ వాటర్ ఈస్ డెలివర్డ్ ఓకేనా ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ లైన్ అండ్ ద వాటర్ సర్ఫేస్ ఇన్ ద ట్యాంక్ టు విచ్ వాటర్ ఈస్ డెలివర్డ్ దేనికైతే మనం వాటర్ని డెలివర్ చేస్తామో ఆ ట్యాంక్ యొక్క వాటర్ సర్ఫేస్ ఏదైతుందో ఆ వాటర్ సర్ఫేస్ కి సెంట్రీ ఫ్యూకల్ పంప్ యొక్క సెంటర్ లైన్ ఏదైతే ఉందో సెంటర్ లైన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం డెలివరీ హెడ్ అంటామండి ఓకేనా అది మనకి డెలివరీ హెడ్ దీన్ని మనం హెచ్డి తో ఇండికేట్ చేయడం జరుగుతుందండి దీన్ని వచ్చేసి మనం హెచ్ఎస్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా సో సెక్షన్ హెడ్ సక్షన్ హెడ్ 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 వచ్చేసి వచ్చేసి ఇంకొక పేరు లిఫ్ట్ అండి ఓకేనా సో సో నెక్స్ట్ చూసుకుంటే స్టాటిక్ 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 అంటే ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ సక్షన్ హెడ్ అండ్ డెలివరీ హెడ్ అండ్ సో దీన్ని మనం హెచ్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో స్టాటిక్ హెడ్ వచ్చేసి క్యాపిటల్ ఇండికేట్ చేయడం జరుగుతుంది కాంబినేషన్ ఆఫ్ సక్షన్ హెడ్ ప్లస్ డెలివరీ హెడ్ అంటే మనకు వచ్చేసి గా మనం తీసుకుంటున్న వాటర్ సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా లిఫ్ట్ చేస్తున్న వాటర్ అనేది ఎంత వరకు వెళ్ళింది అంటే సక్షన్ సక్షన్ హెడ్ వల్ల నాకు ఎంత ఎంత డిస్టెన్స్ వచ్చింది అక్కడి నుంచి డెలివరీ హెడ్ వల్ల ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళింది ఈ రెండింటి కాంబినేషన్ కదా నాకు టోటల్ హై టోటల్ హైట్ ఎంత వెళ్ళిందో అదే నాకు స్టాటిక్ హెడ్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి నాకు కాంబినేషన్ ఆఫ్ ఆర్ సమ్ ఆఫ్ సక్షన్ హెడ్ అండ్ డెలివరీ హెడ్ అనమాట ఓకేనా దీన్ని మనం స్టాటిక్ హెడ్ అనడం జరుగుతుంది దాన్ని క్యాపిటల్ హెచ్ఎస్ ఏదైతే ఉందో క్యాపిటల్ తో మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటా మనకి మ్యానోమెట్రిక్ హెడ్ అండి ఓకేనా సో మనకి మూడోది వచ్చేసి మ్యానోమెట్రిక్ హెడ్ అండి ఓకే మ్యానోమెట్రిక్ హెడ్ సో మ్యానోమెట్రిక్ హెడ్ అంటే ఏం లేదండి యాక్చువల్ లిఫ్ట్ అండి అంటే మనకి పంప్ ఏదైతే ఉందో పంప్లో ఉన్న లాసెస్ ఎనర్జీ లాసెస్ హెడ్ లాసెస్ ఆ లాసెస్ ఫ్రిక్షనల్ లాసెస్ అన్ని లాసెస్ కన్సిడర్ చేసుకున్న తరువాత మనకి టోటల్ గా వచ్చే హెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం మేనోమెట్రిక్ హెడ్ అంటామండి సో ఇందులో వచ్చేసి మనకి త్రీ ఫార్ములాస్ రాస్తారండి ఓకేనా మేనోమెట్రిక్ హెడ్ ఏదైతే ఉందో మేనోమెట్రిక్ హెడ్ లో వచ్చేసి మనకి ఒక టూ టైప్స్ లో మనకి ఫార్ములాస్ ఏంటంటే రాయడం జరుగుతుంది ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే దీన్ని హెచ్ఎం తో ఇండికేట్ చేయడం జరుగుతుంది అండి మేనో మెట్రిక్ హెడ్ ని సో దీనికి సంబంధించిన ఒక ఫార్ములా గనక చూసుకుంటే వి డబల్యూ టూ యూ టూ బై జి ఓకేనా దీన్ని ఎక్కడ చూసారు ఈ ఫార్ములా మీరు ఎక్కడ చూసారు దీన్ని వన్ బై జి ఇంటూ వి డబల్యూ టూ యూ టూ ఓకేనా ఇంపెల్లర్ వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ ద వాటర్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అక్కడ చూసారు ఈ ఫార్ములా ఓకేనా ఇది మనకి యాక్చువల్ యాక్చువల్ హెడ్ దీనిలో నుంచి సంథింగ్ లాసెస్ అనేవి మనం మైనస్ చేసేస్తే మనకి ఓవరాల్ గా మేనోమట్రిక్ హెడ్ అనేది వస్తుంది బట్ ఏంటంటే లాసెస్ అనేవి నెగ్లిజిబుల్ కాబట్టి మనం లాసెస్ ని కన్సిడర్ చేయము మేనోమెట్రిక్ కు వచ్చేసి ఒక ఫస్ట్ ఫామ్ లో వచ్చేసి హెచ్ఎం మేనోమట్రిక్ హెడ్ ఈజ్ ఈక్వస్ టు వీ డబ్ల్యూ టు యూ టూ బై జి వాడు ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ లో వ్యాల్యూస్ ఇచ్చేస్తాడు అండి వీ డబ్ల్యూ టు వ్యాల్యూ యూ టూ వ్యాల్యూ ఇచ్చేస్తాడు జి వ్యాల్యూ మనకి ఆల్రెడీ తెలిసిందే వాడు ఇవ్వడు ఎగ్జామినేషన్లో ఒకసారి మిచ్చే వచ్చి ఒకసారి ఇవ్వడు ఎందుకు ఎవడంటే మనకి ఆల్రెడీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ మీటర్ పర్ సెకండ్ స్వర్ మనకి తెలుసు కాబట్టి అది మనం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా గ్రావిటేషన్ వాల్యూ ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రావిటేషన్ వాల్యూ ఇవ్వడం మనమే దాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఈ మూడు వాల్యూస్ ఇచ్చేస్తాడు టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు అంతే అనమాట ఓకే సో నైన్ పాయింట్ ఎయిట్లో ఉంది కదా మాకు కొంచెం సమ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందంటే మీరు డైరెక్ట్గా టెన్ తీసేసుకొని సమ్ చేయండి దానికి నియర్లో ఏమైనా వాల్యూ ఉందా వాల్యూ అనేది వేయండి ఓకేనా సో పాయింట్స్ ఉంది కదా మేము సమ్ చేయలేము ఆ విధంగా మీరు మాత్రం సమ్ చేయకుండా ఆగడం మాత్రం మానేకండి ఓకేనా సో నెక్స్ట్ ఫార్మ్లా కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్ మ్యానోమెట్రిక్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సెక్షన్ హెడ్ ప్లస్ డెలివరీ హెడ్ ప్లస్ ఫ్రిక్షనల్ లాసెస్ ఎట్ ఇన్లెట్ అదేవిధంగా ఫ్రిక్షనల్ లాసెస్ ఎట్ అవుట్లెట్ ఓకేనా ఫ్రిక్షనల్ హెడ్ లాసెస్ అండి ఓకేనా ఫ్రిక్షనల్ హెడ్ లాసెస్ ఎట్ ఇన్లెట్ అదే విధంగా ఫ్రిక్షనల్ హెడ్ లాసెస్ అట్ అవుట్లెట్ సో ఫైనల్ గా వచ్చేసి గనక చూసుకుంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ డెలివరీ పైప్ అనమాట ఓకేనా డెలివరీ పైప్ ఏదైతే ఉందో డెలివరీ పైప్ యొక్క వెలాసిటీ అనమాట ఓకేనా డెలివరీ పైప్ యొక్క వెలాసిటీ ఆఫ్ వాటర్ టూ జీ అనమాట ఓకేనా ఈ విధంగా మనం ఏంటంటే ఓవరాల్ గా ఈ హెచ్ఎం కి సంబంధించి ఇంకొక ఫార్మ్ అయితే రావచ్చు ఓకేనా వాడు మీకు ఇవి ఇచ్చేసాడు అనుకోండి వీటిలో వేసేస్తారు ఓకేనా మనోమీట్రిక్ హెడ్ కట్టండి అని సెక్షన్ హెడ్ ఇస్తాడు డెలివరీ హెడ్ ఇస్తాడు ఈ ఫ్రిక్షనల్ హెడ్ ఇస్తాడు ఇన్లెట్ దగ్గర ఫిక్షనల్ హెడ్ ఇస్తాడు అవుట్లెట్ దగ్గర ఫ్రిక్షనల్ హెడ్ ఇస్తాడు అదే విధంగా ఈ పర్టికులర్ వీడి స్క్వేర్ బై టూ జీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వ్యాస్ ఇస్తాడు ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసి మేనోమెట్రిక్ హెడ్ మీరు కట్టేస్తారు మాకు ఈ ఫామ్లో అయితే గుర్తుంది వాడి ఇక్కడ వాల్యూస్ అవి ఇచ్చాడంటే మీరు రెండు ఫార్మ్స్ కూడా మీరు చూసుకొని మీరు ఏంటంటే దాన్ని ఆలోచించుకొని మీరు వాడు ఏ ఏ వాల్యూస్ ఇచ్చాడో దాన్ని బట్టి మీరు ఫామ్లో వేసి దానిపైన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసి మీరు ఫైనల్ ఆన్సర్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనకి మనకేంటే హెడ్ హెడ్ని చెప్పొచ్చు సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎఫిషియన్సీస్ అండి ఓకే ఏదైతే ఒక సెంట్రిఫికల్ పంప్ ఉందో సెంట్రిఫికల్ పంప్ యొక్క ఎఫిషియన్సీస్ ఎఫిషియన్సీస్ అనేవి నీట్గా వినండి మనకు వచ్చేసి ఇక్కడ ఒక త్రీ ఎఫిషియన్సీస్ అయితే వస్తాయి సో స్టెప్ బై స్టెప్ నేను చెప్పుకుంటూ వెళ్తాను ఆ ఎఫిషియన్సీ అనేది ఎలా వస్తుందో ఒకసారి నీట్గా మీరు వినండి ఓకేనా మీకు అలా అయితేనే నీట్గా అర్థం అవుతుంది రైట్ సో ఇక్కడ కనుక చూసుకుంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సెంట్రీ ఫ్యూగల్ పంప్ ఓకేనా ఎఫిసియన్సీ ఆఫ్ అంట్రీ ఫ్యూగల్ పంప్ రైట్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎఫిషియన్సీ తెలియాలంటే ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందో తెలియాలండి నేను ఆల్రెడీ పవర్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా జరుగుతుంది సెంట్రిఫ్యూగల్ పంప్ కి అన్నది నేను చెప్పడం జరిగింది ఓకేనా సో ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందండి ఒక ఎలక్ట్రికల్ మోటార్ ఏదైతుందో ఎలక్ట్రికల్ మోటార్ ఉంది ఎలక్ట్రికల్ మోటార్ ఏదైతేందో ఎలక్ట్రికల్ మోటార్ ఒక షాఫ్ట్ ఉంటుంది ఆ షాఫ్ట్ ఏదైతుందో ఆ షాఫ్ట్ ని మనం ఏం చేస్తామంటే ఇంపెల్లర్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ కి మనం ఏంటంటే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇంపెల్లర్ షాఫ్ట్ దాన్ని మనం షాఫ్ట్ ఆఫ్ పంప్ అంటాం ఓకేనా ఇంపెల్లర్ షాఫ్ట్ అన్న పంప్ షాఫ్ట్ అన్న ఒకటే కదండి ఓకేనా సాఫ్ట్ ఆఫ్ పంప్ ఏదైతుందో పంప్ షాఫ్ట్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది సో పంప్ షాఫ్ట్ నుంచి మనకి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందండి ఈ పర్టికులర్ పవర్ అనేది ఇంపెల్లర్ కి వెళ్ళడం జరుగుతుంది ఓకేనా సో ఇంపెలర్ షాఫ్ట్ నుంచి మళ్ళీ మనకి ఇంపెలర్ కి వెళ్తుంది ఓకే ఇంపెలర్ షాఫ్ట్ రొటేట్ అయితే ఇంపెలర్ రొటేట్ అవుతుంది సో ఇంపెల్లర్ నుంచి మనకి దేనికి వెళ్తుందండి పవర్ ట్రాన్స్మిషన్ అనేది వాటర్ కి వెళ్ళడం జరుగుతుంది అంతే కదండి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాము ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉందో మోటార్ ఏదైతే రొటేట్ అవుతుందో దానికి షాఫ్ట్ ఉంటుంది ఆ షాఫ్ట్ ని ఏం చేసారంటే పంప్ షాఫ్ట్ కి కనెక్ట్ చేశారు సో పంప్ షాఫ్ట్ కి కనెక్ట్ చేస్తే పంప్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది సో పంప్ షాఫ్ట్ అనేది రొటేట్ అయితే షాఫ్ట్ పైన మనకి ఇంపెల్లర్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా షాఫ్ట్ ఏదైతే ఉందో దీనిపైన మనకి ఏంటంటే ఇంపెలర్ ఉంటుంది ఓకే ఈ విధంగా అది రొటేట్ అవుతుంది కాబట్టి సో ఇంపెలర్ ఉంటుంది సో సాఫాఫ్ట్ రొటేట్ అయితే ఇంపెలర్ రొటేట్ అవుతుంది ఈ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది ఇంపెలర్ కి ట్రాన్స్ఫర్ అయింది సో ఇంపెల్లర్ రొటేట్ అవుతుంటే మనకు వచ్చేసి వాటర్ ఏదైతే వాటర్ హై కైనటిక్ ఎనర్జీ ఏదైతే వాటర్ కనెంటిక్ ఎనర్జీ అనేది మనకి హైడ్రాలిక్ ఎనర్జీ కింద చేంజ్ అవడం జరుగుతుంది అంటే ప్రెజర్ ఎనర్జీ కింద చేంజ్ అవ్వడం జరుగుతుంది అంతే కదండి సో ఇంపెలర్ నుంచి ఎనర్జీ అనేది వాటర్ కి ట్రాన్స్మిషన్ అవుతుంది మనకి ట్రాన్స్మిషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది ఓకేనా ఎలక్ట్రికల్ మోటార్ నుంచి సాఫ్ట్ ఆఫ్ ద పంప్ పంప్ నుంచి మనకు వచ్చేసి ఇంపెలర్ కి ఇంపెలర్ నుంచి వాటర్ కి మనకి ఈ విధంగా ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరుగుతుంది సో ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇక్కడ ఏదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇచ్చానో ఫైనల్ వచ్చినంత వరకు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరుగుతుందా లేదండి మనకి ఏంటంటే ఎప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరగదు మనకి ఏంటంటే మినిమం లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా మనకి స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో పవర్ అనేది తగ్గుతూ ఉంటుందండి ఓకేనా ఇక్కడ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంటేజ్ పవర్ అనేది ఇక్కడ రాదు ఓకేనా సంథింగ్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ లేదంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సంథింగ్ ఆ విధంగా రావచ్చు అనమాట ఓకేనా బట్ ఈ ఎయిటీ ఎయిటీ ఫైవ్ కూడా నేను చెప్పట్లేదు బట్ అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి ఓకేనా అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి మనకి ఏంటంటే ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం ఇచ్చిన పవర్ అనేది మనకి ఫైనల్ కి వచ్చేసరికి పవర్ అనేది అంత రాదండి హండ్రెడ్ పర్సెంటే తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు తగ్గిపోతుందంటే ఇక్కడ ఎలక్ట్రికల్ మోటార్ ఏదైతే ఎలక్ట్రికల్ మోటార్ షాఫ్ట్ అనేది విధంగా ఉందండి ఓకేనా ఇది షాఫ్ట్ ఉంది షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది ఈ షాఫ్ట్ ని ఇప్పుడు మనం పంప్ ఏదైతుందో పంప్ షాఫ్ట్ కి కప్లింగ్ చేశామండి ఓకేనా సో ఇప్పుడు కప్లింగ్ చేసామంటే మనకి ఏమవుతుంది అక్కడ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది సో ఇప్పుడు ఆ ని ఓవర్కమ్ చేయాలంటే ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ లో కాస్త ఎనర్జీ ఏదైతుందో ఎనర్జీని మనం అక్కడ వేస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ఫ్రికన్ ఏదైతే మనం ని ఆ ఫ్రిక్షన్ మనం ఓవర్కమ్ చేయాలంటే ఆ ఫిక్షన్ ఓవర్కమ్ చేయడానికి మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లో సంథింగ్ ఎంతో కొంత అది జీరో పాయింట్ వన్ పర్సెంట్ అవ్వచ్చు వన్ పర్సెంట్ అవ్వచ్చు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంతో కొంత పర్సెంటేజ్ మనం అక్కడ వేస్ట్ చేయాలి వేస్ట్ చేయగా సో మిగతా అమౌంట్ ఏదైతుందో మిగతా అమౌంట్ అనేది షాఫ్ట్ పంప్ ఏదైతుందో సాఫ్ట్ పంప్ రావడం జరిగింది ఇప్పుడు ఈ సాఫ్ట్ పంప్ ఏదైతే సాఫ్ట్ ఆఫ్ పంప్ పంప్ సాఫ్ట్ ఏదైతుందో పంప్ సాఫ్ట్ అనేది ఇప్పుడు రొటేట్ అవుతుంది ఎందుకంటే ఈ మోటార్ షాఫ్ ని దీనికి కప్లింగ్ చేశాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇంపెల్లర్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ నేను ప్లేస్ చేశాను ఓకేనా ఈ విధంగా ఇంపెల్లర్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ నేను ప్లేస్ చేయడం జరిగింది రైట్ ఇంపెల్లర్ ని నేను కపుల్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా నాకు వచ్చేసి ఇక్కడ ఇంపెలర్ కప్లింగ్ ఉందంటే సంథింగ్ ఫ్రిక్నల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది లేదంటే సంథింగ్ కొన్ని లాసెస్ అనే ఉంటాయి సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సంథింగ్ ఎనర్జీ అనేది డ్రాప్ బ్యాక్ అవడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి ఏంటంటే మొత్తం ఎనర్జీ వాటర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుందా అంటే అలా అవ్వదు సో సంథింగ్ ఎంతో కొంత ఎనర్జీ అనేది అక్కడ డ్రాప్ అవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా మనకి ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఎనర్జీ ట్రాన్స్మిషన్ డైరెక్ట్ డైరెక్ట్గా మనకి ఎఫిషియన్సీకి సంబంధం ఏంటి అంటే ఇక్కడ మనకి త్రీ టైప్స్ త్రీ ఫార్మేషన్స్లో మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి ఒకటి వచ్చేసి మెకానికల్ ఎఫిషియన్సీ ఎందుకంటే ఇక్కడ మెకానికల్ వర్క్ అనేది జరుగుతుంది రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ అని ఒకటి ఉంటుంది అదే విధంగా మనకి ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది ఓకేనా ఇన్పుట్ డైరెక్ట్ గా అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి వచ్చేసి ఓవరాల్ ఎఫిషియన్సీ అండి ఈ ఇంటర్మీడియట్స్ లో ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఎఫిషియన్సీ వచ్చేసి మనకి మెకానిక ఎఫిషియన్సీ అదే విధంగా మేనోమెంట్రిక ఎఫిషియన్సీ అని వస్తాయి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇక్కడ వచ్చినప్పుడు కాస్త తగ్గుతుంది అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు కాస్త తగ్గుతుంది అక్కడి నుంచి వాటర్ వచ్చిన వాళ్ళకి ఇంకా కాస్త తగ్గుతుంది అనమాట ఓకేనా సో మనకి గా ఒకలాగా ఉండదు అన్నమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తే ఏమవుతుందండి మనకి వచ్చేసి డైరెక్ట్గా ఎఫిషియన్సీ ఫామ్లో ఏంటి అవుట్పుట్ బై ఇన్పుట్ రైట్ అంతే కదండి అవుట్పుట్ బై ఇన్పుట్ అవుట్పుట్ బై ఇన్పుట్ సో అట్పుట్ బై ఇన్పుట్ అంటే మనకి ఏంటి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది సో ఎఫ్సిఎన్సీ ఈక్వల్స్ టు హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంటేజ్ సో హండ్రెడ్ బై హండ్రెడ్ మన టోటల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంటేజ్ వచ్చింది సో వన్ పర్సెంట్ అంటే మనకి హండ్రెడ్ పర్సంటేజ్ అర్థం మనకి ఏ మిషన్ కూడా యూనివర్స్ లో ఏ మిషన్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫిషియన్సీ ఇవ్వదు ఓకేనా అది మీకు సంథింగ్ తెరమూడు డైనామిక్స్ లో పిఎంఎం వన్ పర్పెక్చువల్ మోషన్ మిషన్స్ ఫస్ట్ థిరీ కానీ సెకండ్ థిరీ గానీ అండి సెకండ్ థీరీ అనుకుంటున్నాను నేను యూనివర్స్ లో పర్ఫెక్చువల్ మోషన్ మిషన్ సెకండ్ కైండ్ ఉంటుంది సో యూనివర్స్ లో మనకి ఏ మెషిన్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫిషియన్సీ ఇవ్వదు ఎక్కడ హండ్రెడ్ వచ్చేసి ఎక్కడ కూడా హండ్రెడ్ వచ్చేసింది అనుకోండి మనకి వచ్చేసి ఎఫిషియన్సీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అయిపోతుంది మనకి ఏ మిషన్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫిషియన్సీ ఇవ్వదండి ఓకేనా అందువల్ల మనకి ఏంటంటే కొన్ని ఇక్కడ ఎనర్జీ లాసెస్ అనేవి జరుగుతాయి ఎనర్జీ లాసెస్ అనేవి జరిగి మనకి గా సంథింగ్ కాస్త పర్సంటేజ్ అయితే రావడం జరుగుతుంది కాస్త ఎనర్జీ పర్సంటేజెస్ ఎఫిషియన్సీ పర్సంటేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకు వచ్చేసి అక్కడ మెయిన్గా త్రీ ఎఫిషియన్సీస్ అయితే ఉంటాయండి ఓకేనా ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే మ్యానోమెట్రిక్ ఎఫిషియన్సీ మ్యానోమెట్రిక్ ఎఫిషియన్సీ సో రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే మెకానికల్ ఎఫిషియన్సీ మెకానికల్ ఎఫిషియన్సీ మూడోది వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ ఎఫిషియన్సీ అండి ఓకేనా మూడోది వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ ఎఫిషియన్సీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ ఏదైతుందో ఉందో మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ చూద్దామండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకి మేనోమెట్రిక్ ఓకేనా మ్యానోమెట్రిక్ సో మ్యానోమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే ఏం లేదండి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యానోమెట్రిక్ హెడ్ మేనోమెట్రిక్ ఏం చెప్పాను హెడ్ నేను అని చెప్పాను ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యానోమెట్రిక్ హెడ్ టు ద హెడ్ ఇంపార్టెడ్ బై ఇంపెల్లర్ ఆఫ్ వాటర్ అంటే మనకి ఏం చెప్పడం జరిగింది ఇందాక హెడ్ ఇంపార్టెడ్ బై ఇంపెల్లర్ ఆఫ్ వాటర్ అంటే ఈ ఫార్మ్ ఇది వచ్చేసి మనకి దేనికి ఫామ్ లో అని చెప్పడం జరిగిందండి వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ వాటర్ అంటే ఇదే మనకి హెడ్ ఇంపార్టెడ్ బై ద ఇంపెల్లర్ టు వాటర్ ఓకేనా వాటర్ కి ఏదైతే హెడ్ని ఇస్తుందో అదే మనకి ఈ పర్టిక్యులర్ వర్క్ డన్ కూడా అదే ఓకేనా వర్క్ డన్ ఏదైతే అవుతుంది అదే కదా మనకి హెడ్ అనేది ఓకేనా సో హెడ్ ఇంపార్టెడ్ టు ద ఇంపెల్లర్ టు వాటర్ ఓకేనా సో హెడ్ ఇంపార్టెడ్ ఓకేనా హెడ్ ఇంపార్టెడ్ బై ఇంపెల్లర్ బై ఇంపెల్లర్ టు వాటర్ ఆర్ వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ ఆన్ వాటర్ అని మనం చెప్పొచ్చు సో ఇప్పుడు వచ్చేసి మానోమెట్రిక్ మేనోమేట్రిక్సీ మనం ఏ రాయచ్చు హెచ్ఎం బై మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి వన్ బై జీ ఇంటూ వి డబల్యూ యూ టూ ఇదే కదండి మనకి ఫార్ములా సో ఇప్పుడు జి అనేది నాకు పైకి వెళ్తుంది అంటే ఇక్కడ ఏం రాయొచ్చు జిహెచ్ఎం బై వి డబల్యూ యూ టూ ఇది ఏంటంటే నాకు మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ ఏదైతుందో మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ అండి ఓకేనా సో ఇప్పుడు ఈ మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ ఏదైతుందో దీన్ని మళ్ళీ మనం ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చండి మనకి ఏంటంటే ఇప్పుడు చూసారా మనకి ఏదైతే ఎనర్జీ అనేది ఇచ్చాము సో ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది ట్రాన్స్మిషన్ ఈ విధంగా జరిగింది కదా సో ఇక్కడ ఎనర్జీ ఏదైతే ఇచ్చామో ఎక్కడ ఎన ఎక్కడ ఉన్న ఎనర్జీతో కంపేర్ చేసుకుంటే ఇంపెల్లర్ యొక్క ఇన్లెట్ ఏదైతుందో ఇంపెల్లర్ ఇన్లెట్ దగ్గర ఉన్న ఎనర్జీతో కంపేర్ చేసుకుంటే ఇంపెల్లర్ అవుట్లెట్ అంటే వాటర్కి ఏదైతే ఎనర్జీ ఇస్తున్నామో ఆ ఎనర్జీ అనేది మనకి తక్కువ ఇక్కడ ఇంపెల్లర్ ఇన్ఎట్లో ఎందుకంటే మనకి ఇక్కడ ఉంటుంది సో ఇంపెల్లర్ నుంచి వాటర్కి వెళ్తే కాస్త ఎనర్జీ డ్రాప్ జరుగుతుంది అంటే మనకి ఇక్కడ కాస్త ఎనర్జీ డ్రాప్ అనేది జరగడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ ఉన్న ఎనర్జీతో పోల్చుకుంటే ఇంపెల్లర్ ఇన్లెట్ దగ్గర ఉన్న ఎనర్జీతో పోల్చుకుంటే మనకి ఇంపెల్లర్ అవుట్లెట్ అంటే వాటర్కి ఇస్తున్న ఎనర్జీ ఏదైతుందో మనకి కాస్త తక్కువ ఓకేనా దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనకేంటి అవుట్పుట్ బై ఇన్పుట్ కదండి ఎఫిషియన్సీ అంటే ఓకేనా అవుట్పుట్ బై ఇన్పుట్ ఎఫిషియన్సీ అంటే మనకి అవుట్పుట్ బై ఇన్పుట్ ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది అప్పుడు ఎనర్జీ గివెన్ టు ద వాటర్ అంతే కదండి ఆర్ పవర్ గివెన్ టు వాటర్ ఓకేనా పవర్ గివెన్ టు వాటర్ రైట్ ఓకే పవర్ గివెన్ ఆర్ ఎనర్జీ ఎందుకంటే పవర్ గివెన్ టు వాటర్ ఎట్ అవుట్లెట్ ఆఫ్ ద ఇంపెల్లర్ ఓకేనా మనకు అవుట్లెట్ కదా అట్ అవుట్లెట్ ఆఫ్ ద ఇంపెల్లర్ టు ద ఇన్పుట్ ఏంటి పవర్ గివెన్ టు ద ఇంపెల్లర్ పవర్ గివెన్ టు ఇంపెల్లర్ అంటే ఇన్ ఇన్లెట్ ఆఫ్ ద ఇంపెలర్ పవర్ గివెన్ టు ద ఇంపెలర్ రైట్ ఇంపెల్లర్ అంతే కదండి ఇక్కడ మీకు అర్థమవుతుందని నేను చెప్పింది సో మానోమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఫైనల్ గా వస్తుందో అది మనకి మానోమెట్రిక్ ఎఫిషియన్సీ ఓకేనా సో ఇక్కడ నుంచి ఏదైతే ఇస్తున్నామో ఎక్కడతో పోల్చుకుంటే కనుక ఇది వచ్చే సింపెల్లర్ ఇన్లెట్ ఇది వచ్చి సింపెల్లర్ అవుట్లెట్ సో అవుట్లెట్ బై ఇన్లెట్ సో అదే నేను ఇక్కడ ఫార్మ్లా అనేది ఇక్కడ వేయడం జరిగింది అంతే మించి నేను వేరే ఫార్మ్లా అయితే వేయలేదు పవర్ గివెన్ టు ద వాటర్ మనకి ఏమవుతుంది వెయిట్ ఆఫ్ ద వాటర్ ఇంటూ మ్యానోమీట్రిక్ హెడ్ బై పవర్ గివెన్ టు ద ఇంపెల్లర్ మనకి ఏమవుతుంది పవర్ గివెన్ టు మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఫార్మ్ లో ఏదైతుందో ఈ ఫార్మ్ అనేది మనకి వర్క్ డన్ ఓకేనా మనం వచ్చేసి దీన్ని ఏం చెప్పాలంటే పవర్స్ లో చెప్పాలి పవర్స్ లో చెప్పాలంటే కిలో వాట్స్ లో చెప్పాలి సో కిలో వాట్స్ లో చెప్పాలంటే దీనికి మనం బై థౌజండ్ వేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా బై థౌజండ్ ఇది వచ్చేసి ఇన్లెట్ బై పవర్ గివెన్ టు ద ఇంపెలర్ మనకి ఏంటి వన్ బై జీ ఇక్కడ ఉంది కదా ఈ వన్ బై జీ సారీ మనకి ఇదేంటి వర్క్ డన్ బై ద ఇంపెలర్ ఆన్ ద వాటర్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ ద వేన్ బట్ మనం ఇక్కడ ఏంటంటే పర్ సెకండ్ తీసుకోవాలి కదా వర్క్ డన్ పర్ సెకండ్ తీసుకోవాలి సో వర్క్ డన్ పర్ సెకండ్ మన ఫార్ములా ఏంటి డబల్యూ బై జీ ఇంటూ వి డబల్యూ టూ యూ టూ ఇదే కదండి మనకి ఫార్ములా వి డబల్యూ టూ యూ టూ డబ్ల్యూ బై జీ ఇంటూ వీడబ్ల్యూ బై టూ బై థౌజండ్ అండి ఓకేనా ఎందుకు థౌజండ్ అంటే మనం కిలో వాట్స్లో చెప్పడానికి మనకు నార్మల్గా వర్క్ డన్ వాట్స్లో వస్తుంది మనం ఏంటంటే దాన్ని కిలో వాట్స్లో చెప్పడం కోసం బై థౌజండ్ వేస్తున్నాం అంతే ఓకేనా ఇక్కడ ఈ థౌసండ్ ఇక్కడ ఈ థౌసండ్ క్యాన్సిల్ అయిపోతాయి అదేవిధంగా ఇక్కడ ఈ అదే విధంగా ఇక్కడ ఈ క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్గా ఈక్వేషన్ ఏం మిగులుతుంది అంటే హెచ్ఎం జీ బై విడబల్యూ టు యూ టూ అనమాట ఓకేనా ఇదే ఈక్వేషన్ మళ్ళీ మనకి రావడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ మనకి ఏదైతే ఈక్వేషన్ డెరైవ్ చేస్తామో అదే ఈక్వేషన్ వస్తుంది బట్ ఏంటంటే మీకు ఈ విధంగా చెప్తే మళ్ళీ కాస్త ఇక్కడ పవర్ ఎక్కడ లాస్ అవుతుంది పవర్ ఎక్కడ గెయిన్ అవుతుంది మీకు తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అవుట్పుట్ బై ఇన్పుట్ తీసుకోవడానికి చెప్పడం జరిగింది ఓకేనా పవర్ గివెన్ టు ద వాటర్ అట్ అవుట్లెట్ బై పవర్ గివెన్ టు ద ఇంపెలర్ ఓకేనా పవర్ గివెన్ టు ద వాటర్ అంటే మనకి వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ మ్యానోమెట్రిక్ హెడ్ ఓకేనా బై థౌజండ్ ఎందుకంటే కిలో వాట్స్లో చెప్పాలి కాబట్టి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా హెచ్ఎంజీ బై పీడబల్యూ టూ ఓకే ఇది వచ్చేసి మనకి మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఎఫిషియన్సీ అండి ఓకే సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మెకానికల్ ఎఫిసియెయన్సీ అండి మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి మనకి ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ఎక్కడ ఇస్తామండి ఇక్కడ ఏదైతే పంప్స్ ఏవైతున్నాయో పంప్స్కి మనం మెకానికల్ ఎనర్జీ అనేది ఎక్కడ ఇస్తున్నాము సారీ స్లైడ్ ఇక్కడ ఉంది ఓకే ఈ మెకానిక్ ఎనర్జీ మనం ఎక్కడ ఇస్తున్నామండి సో ఇక్కడ వచ్చేసి షాఫ్ట్ ఇన్లెట్ ఏదైతే ఉందో ఇన్లెట్ దగ్గర మనకి మెకానికల్ ఎనర్జీ వస్తుంది ఓకేనా పంప్ షాఫ్ట్ కి అదే విధంగా మనకి ఏదైతే కి ఇస్తున్నామో కి ఓకేనా ద పవర్ అట్ ద షాఫ్ట్ ఆఫ్ ద పంప్ ఏదైతే షాఫ్ట్ ఆఫ్ ద పంప్ ఉందో ఇన్లెట్ ఆఫ్ ద షాఫ్ట్ ఆఫ్ ద పంప్ ఏదైతే అంటే మనకి ఎలక్ట్రికల్ మోటార్ నుంచి మనకి షాఫ్ట్ కి ఏదైతే పవర్ ట్రాన్స్మిట్ అవుతుందో ఇక్కడ ఉన్న పవర్తో పోల్చుకుంటే మనకి ఏదైతే షాఫ్ట్ పవర్ అవుట్లెట్ లేదా ఇంపెలర్ ఇన్లెట్కి ఏదైతే అంటే ఇంపెలర్ షాఫ్ట్కి మనం ఏదైతే ఇన్లెట్ ఇస్తున్నామో ఇక్కడ పవర్తో పోల్చుకుంటే ఇక్కడ పవర్తో పోల్చుకుంటే ఇక్కడ పవర్ అనేది మనకి తక్కువే కదండి ఓకేనా షాఫ్ట్ ఆఫ్ ద పంప్ ఇన్లెట్ ఉందంటే దాని యొక్క స్టార్టింగ్ ఏదైతే పవర్ ఉందో అక్కడ నుంచి టోటల్గా ట్రాన్స్మిట్ అయ్యి ఇంపెల్లర్ కి వెళ్ళేసరికి మనకి పవర్ తగ్గుతుందని చెప్పాను కదండి ఎందుకంటే మనకి సమ్ ఫిట్టింగ్స్ సో ఫ్రిక్షనల్ లాసెస్ అన్ని జరిగిన తర్వాత ఓకేనా ద పవర్ అట్ ద షాఫ్ట్ ఆఫ్ ద పంప్ ఈజ్ మోర్ దాన్ ద పవర్ అవైలబుల్ అట్ ద ఇంపెలర్ ఆఫ్ ద పంప్ ఓకేనా సో ఇక్కడ ఉన్న పవర్తో పోల్చుకుంటే పంప్ యొక్క ఇంపెలర్ దగ్గర ఉన్న పవర్ అనేది మనకి కాస్త తక్కువ సో ఇక్కడ మనకి షాఫ్ట్ ద్వారా పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఉన్నట్టు అంటే మనకి ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే త్రూ షాఫ్ట్ ద్వారా మనకి ఏంటంటే పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు సో ఇక్కడ ఏం చేయొచ్చు మనం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ రైట్ అవుట్పుట్ బై ఇన్పుట్ సో అవుట్పుట్ మనం ఏం చెప్పొచ్చండి పవర్ ఎట్ ఇంపెలర్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది పవర్ ఎట్ ద ఇంపెలర్ ఇంపెలర్ దగ్గర వచ్చిన పవర్ కదండి ఓకేనా అవుట్పుట్ వచ్చేసి పవర్ అట్ ఇంపెలర్ రైట్ రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే ఇన్పుట్ ఏంటి మనకి షాఫ్ట్ పవర్ సో పవర్ అట్ ఇంపెలర్ ఏంటి మనకి పవర్ ఎట్ ఇంపెలర్ అంటే ఏంటి నేను ఇందాక ఎందుకు ఇక్కడ మీకు పర్ సెకండ్ తీసుకున్నాను అన్న మీకు డౌట్ అయితే రావచ్చు పర్ సెకండ్ ఫార్ములా ఎందుకు తీసుకున్నారు మీరు ఓన్లీ మాస్ ఆఫ్ ఫ్లుయిడ్ ఫామ్లా ఎందుకు తీసుకోలేదంటే మనకి పర్ సెకండ్ ఫామ్లా ఏదైతుందో పర్ సెకండ్ ఫామ్లా తీసుకుంటే మనకు వచ్చేసి పవర్ వస్తుందండి ఓకేనా అంటే మనం ఎంత వర్క్ ని ఎంత టైంలో చేస్తున్నాం అదే కదండి మనకి పవర్ అంటే మనకి వర్క్ డన్ పర్ సెకండ్ ఏదైతే ఉందో వర్క్ డన్ పర్ సెకండ్ ఫామ్లా వేస్తేనే మనకి పవర్ వస్తున్నట్టు ఓకేనా మనకి పవర్ కి ఫామ్లా ఏంటండి వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఓకేనా యూనిట్ టైం కు మనం ఎంత వర్క్ చేస్తున్నామో అదే మనకి పవర్ పవర్ ఫామ్ ఓకేనా అందుకే నేను వర్క్ డన్ పర్ సెకండ్ ఫామ్లా తీసుకున్నాను అక్కడ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నీకు చెప్పాను పవర్ అట్ ఇంపెల్లర్ సో పవర్ అట్ ఇంపెల్లర్ అంటే మనకి ఏంటి వర్క్ అండ్ బై ద ఇంపెల్లర్ పర్ సెకండ్ ఓకేనా మనం ఇంకా యూనిట్ యూనిట్ వెయిట్ ఆఫ్ మాస్ అనేది వేయ ఒక యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది మనం ఆ ఫార్మ్ వేయకూడదు ఓకేనా వర్క్ అండ్ పర్ సెకండ్ ఏదైతే చెప్పుకున్నామో అది మాత్రమే వేయాలి ఓకేనా అది వచ్చేసి మనకి డబల్యూ బై జీ ఇంటూ వి డబ్ల్యూ టూ యూ టూ అక్కడ ఎందుకు ఫార్మ్ వేసానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఓకేనా బై షాఫ్ట్ పవర్ ఓకేనా ఇది వచ్చేసి మనకి షాఫ్ట్ పవర్ అనమాట ఓకే ఇది మనకి మెకానికల్ ఎఫిషియన్సీ కింద మనం చెప్పొచ్చు అనమాట ఓకే ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే సో సారీ ఇక్కడ మనకి వచ్చేసి బై థౌజండ్ చేయాలి ఎందుకంటే మనకి కిలో వాట్స్లో రావాలి కదా సో అందుకు వచ్చేసి మనకి ఇక్కడ బై థౌసండ్ చేయాలి సో మనకి థర్డ్ ఏదైతే ఉందో థర్డ్ వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ ఎఫిషియన్సీ అండి ఓకేనా ఓవరాల్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ సో ఇక్కడ చూడండి మనం ఓవరాల్ పంపుకి అండి ఓకేనా ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను నేను ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఓవరాల్ పంప్ అంటే మనం ఇన్లెట్ ఏమి ఇస్తున్నాం మనం అవుట్ అవుట్పుట్ ఏమొస్తుంది మనం అదే అక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇంకా ఏది మనం కన్సిడర్ చేయట్లేదు ఓకేనా మనం ఇన్లెట్ ఏమి ఇస్తున్నాము మనకు అవుట్పుట్ ఏం వస్తుంది అది మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం మనం ఇక్కడ ఓకేనా బట్ ఈ మెకానికల్ ఎఫిషియన్సీలోని మేనోమెట్రిక్ ఎఫిషియన్సీలోని మనం ఏం చేసాం మెకానికల్ ఎఫిషియన్సీలో మెకానికల్ పవర్ ఎంత ఇచ్చాం మెకానికల్ పవర్ ఇన్పుట్ ఎంత ఇచ్చాం మెకానికల్ పవర్ అవుట్పుట్ ఎంత వచ్చింది మేనోమెట్రిక్ ఎఫిషియన్సీలో మనం వాటర్ పవర్ ఇన్పుట్ ఎంత ఇచ్చాం మింపెళ్ళకి మనకి బయటకి ఎంత వచ్చింది అది మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది బట్ ఇక్కడ ఓవరాల్ అంటే మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము మనకు అవుట్పుట్ ఏం వచ్చింది ఇంక మజ్జిట్లో మనకి సంబంధం లేదన్నమాట ఓకేనా సో ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే అదే మనకి ఓవరాల్గా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి మనకి ఫైనల్ గా ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుంది మనకి నార్మల్గా టోటల్ అవుట్పుట్ ఏమొస్తుందండి మనకి పవర్ అవైలబుల్ అట్ ద వాటర్ ఓకేనా ఇట్ ఇస్ డిఫైన్డ్ యాస్ ద రేషియో ఆఫ్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ద పంప్ అంటే మనకి వాటర్ అనేది డెలివరీ అవుతుంది కదా అది మనకి అవుట్పుట్ మనకి ఇన్పుట్ ఏంటి ఇన్పుట్ టు ద పంప్ ఓకేనా సో అవుట్పుట్ మనకి ఏంటి అవుట్పుట్ ఆఫ్ ద పంప్ అవుట్పుట్ ఆఫ్ ద పంప్ దట్ మీన్స్ డిశ్చార్జ్ ఏదైతే అవుతుందో డిశ్చార్జ్ విధంగా ఇన్పుట్ ఆఫ్ ద పంప్ ఇన్పుట్ ఆఫ్ ద పంప్ సో అవుట్పుట్ మనకి ఏంటండి వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అంతే కదండి అంటే మనం ఇంపెల్లర్ ద్వారా వాటర్కి ఎంత పవర్ ఇస్తున్నాం అదే కదండి మనకి అవుట్పుట్ ఓకేనా ఇక్కడ ఇంపెల్లర్ ఏదైతే ఉందో ఇంపెల్లర్ ద్వారా వాటర్ కి ఎంత పవర్ ఇస్తున్నాం ఓకేనా పవర్ గివెన్ టు ద వాటర్ సో పవర్ గివెన్ టు ద వాటర్ మనం ఆల్రెడీ ఫార్మ్ లో రాయడం జరిగిందండి పవర్ గివెన్ టు ద వాటర్ డబల్యూ ఇంటూ హెచ్ఎం బై థౌజండ్ అనమాట ఓకేనా సో పవర్ అవుట్పుట్ ఏంటి మనకి పవర్ గివెన్ టు ద వాటర్ ఆ వాటర్కి పవర్ ఇచ్చిన తర్వాత అది మనకి డెలివరీ అవడం జరుగుతుంది ఓకేనా అది వచ్చేసి డబల్యూ ఇంటూ హెచ్ఎం బై థౌజండ్ అనమాట ఎందుకు అంటే కిలో వాట్స్ లో మనకి రావడానికి బై మనకొచ్చేసి వచ్చేసి ఇన్పుట్ ఆఫ్ ద పంప్ ఏంటి సాఫ్ట్ పవరే కదండి ఇస్తున్నాం మనం ఏదైతే మనకి పంప్కి ఇన్పుట్ ఏమి ఇస్తున్నామండి మనం షాఫ్ట్ పవర్ ఇస్తున్నాం అంటే ఎలక్ట్రికల్ మోటార్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ మోటార్ యొక్క షాఫ్ట్ నుంచి మనం సాఫ్ట్ పవర్ అనేది అవ్వడం జరుగుతుంది ఓకేనా ఇన్పుట్ మోటార్కి ఓకేనా పంపుకి ఏదైతే పంపు ఉందో పంప్కి ఇన్పుట్ ఏమైస్తున్నాం అండి ఎలక్ట్రికల్ మోటార్ యొక్క షాఫ్ట్ ని పంప్ షాఫ్ట్ కి కనెక్ట్ చేస్తాం ఓకేనా అక్కడ మనం ఏంటంటే పవర్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఓవరాల్ గా ఈ విధంగా ఓవరాల్ ఎఫిషియన్సీని అయితే మనం ఇండికేట్ చేయొచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు ఓవరాల్ ఎఫిషియన్సీని మనం ఈ విధంగా కూడా రాయించండి ఇక్కడ నేను మీకు రాస్తాను సో ఇక్కడ చూసుకోండి సో ఓవరాల్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో ఓవరాల్ ఎఫిషియన్సీ ఈ విధంగా కూడా మనం రాయించండి ఓవరాల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యానోమెట్రిక్ ఎఫిషియన్సీ ఇంటూ మెకానికల్ ఎఫిషియన్సీ ఈ విధంగా రాస్తే మనకి ఇదే ఫామ్లో వస్తుందండి ఓకేనా మ్యానోమెట్రిక్ ఎఫిషియన్సీ ఏదైతే మ్యానోమెట్రిక్ మనోమెట్రిక్ ఎఫిషియన్సీ ఫార్మ్లో మనం ఇక్కడ వేసామనుకోండి ఓకేనా మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే మనకి ఏంటి మ్యానోమెట్రిక్ హెడ్ జిహెచ్ఎం బై మ్యానోమెట్రిక్ ద విడబ్ల్యూ టు యూ టూ సో ఓవరాల్గా ఈ మెకానికల్ ఎఫిషియన్సీ ఏంటి మనకి ఓవరాల్గా మెకానికల్ ఎఫిషియన్సీ కనుక చూసుకుంటే డబల్యూ బై జీ ఇంటూ వీడబ్ల్యు టూ యూటూ బై థౌజండ్ బై షాఫ్ట్ పవర్ సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ క్యాన్సల్ ఆఫ్ చేసుకుంటే ఓవరాల్గా ఈడబల్యూ టూ యూట్యూని ఈ విడబ్ల్యూ టూ యూట్యూని క్యాన్సల్ ఆఫ్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటి జీ జీ క్యాన్సిల్ అయిపోతాయి సో ఇక్కడ ఏం మిగులుతుంది మనకి డబల్యూహెచ్ఎం బై థౌజండ్ బై షాఫ్ట్ పవర్ ఇదే మనకి మిగులుతుంది ఓకేనా డబల్యూహెచ్ఎం బై థౌజండ్ బై షాఫ్ట్ పవర్ ఇదే మనకి ఫైనల్ గా ఓవరాల్ ఎఫిషియన్సీ లో మిగలడం జరుగుతుంది మనకి ఈ విధంగా కూడా మనకి బిట్ రావచ్చండి ఓకేనా సో మనకి ఓవరాల్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు మేనోమట్రిక్ ఎఫిషియన్సీ ఇంటూ మెకానికల్ ఎఫిషియన్సీ ఆర్ మేనమెట్రిక్ ఎఫిషియన్సీ బై మెకానికల్ ఎఫిషియన్సీ ఆర్ మేమెట్రిక్ ఎఫిషియన్సీ మైనస్ మెకానికల్ ఎఫిషియన్సీ ఆర్ మనోమ్రిక్ ఎఫిషియన్సీ ప్లస్ మెకానికల్ ఎఫిషియన్సీ మనకి ఈ విధంగా కూడా బిట్ రావచ్చు మనకు ఓవరాల్ ఈక్వల్స్ టు మేనోట్రిక్ ఎఫిషియన్సీ ఇంటూ మెకానికల్ ఎఫిషియన్సీ ఓకేనా సో ఓవరాల్ గా హెడ్స్ ఏవైతే సెక్షన్ హెడ్ డెలివరీ హెడ్ స్టాటిక్ హెడ్ మేనోమెట్రిక్ హెడ్ ఎఫిషియన్సీస్ మేనోమెట్రిక్ ఎఫిషియన్సీ మెకానికల్ ఎఫిషియన్సీ అదేవిధంగా ఓవరాల్ ఎఫిషియన్సీ గా వర్క్ డన్ బై ద ఇంపెల్లర్ సో ఓవరాల్గా అన్నిటికీ సంబంధించిన ఈక్వేషన్స్ అయితే నేను చెప్పడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇన్ కేస్ డౌట్స్ కనుక క్లారిఫై అవ్వకపోతే నాకు వాట్సాప్లో వాట్సాప్ చేయండి సో అంటే మీరు జాయిన్ అయితేనే నేను ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది మీకు అక్కడ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఇన్ కేసు మీకు నోట్స్ కనుక కావాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్న కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళని నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను మీరు జాయిన్ మెంబర్షిప్ తీసుకొని నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా మీరు ఏదైతే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి సో ఓవరాల్గా నేను టెక్స్ట్ బుక్లో ఎంటైర్గా ఏముందో అదే చెప్తున్నానండి ఓకేనా మీకు అర్థమయ్యే విధంగా ఇన్ కేసు మీకు ఏమైనా అర్థం అవకాశం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇన్ కేసు నేను కామెంట్ సెక్షన్లో రిప్లై అవ్వకపోతే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రాబ్లం ప్రొవైడ్ చేస్తాను నేనే గనుక ఏమైనా తప్పులు చెప్తే ఇందులో ఓకేనా ఇందులో ఏమైనా తప్పులు గనక నేను చెప్తే వాటిని కామెంట్ సెక్షన్ లో మీరే రెక్టిఫై చేయండి ఓకేనా ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మీరు రెక్టిఫై చేయడం వల్ల వేరే వాళ్ళకి తెలుస్తుంది లేదు మీరు అలాంటి తప్పు చెప్పాలని మీరు కామెంట్ పెట్టినా ఏంటంటే దాన్ని మీకు కామెంట్ సెక్షన్ నేను రెక్టిఫై చేస్తాను అనమాట ఓకేనా సో ఓవరాల్ గా సెంట్రిఫికల్ పంపుకి సంబంధించిన వర్క్ డన్ సివి అదే అదేవిధంగా సెంట్రిఫికల్ పంపుకి సంబంధించిన హెడ్ అదే అదేవిధంగా సెంట్రిఫికల్ పంపుకి సంబంధించిన ఎఫిషియన్సీస్ అయితే ఇవన్నమాట ఓకేనా సో నెక్స్ట్ మనం ఏంటంటే ఏదైతే సెంట్రిఫ్యూగల్ పంప్ ఉందో సెంట్రీ ఫ్యుగల్ పంప్ లో ఆ దాని యొక్క స్పెసిఫిక్ స్పీడ్ ఏంటి సో ఈ రిమైనింగ్ అన్నీ ఉన్నాయన్నమాట వాటి కోసం మనం మాట్లాడుకుందామండి ఓకేనా మల్టీ స్టేజ్ సెంట్రిఫికల్ పంప్ కోసం మాట్లాడుకుందాం స్పెసిఫిక్ స్పీడ్ ఏవైతే ఉందో స్పెసిఫిక్ స్పీడ్స్ కోసం మనం మాట్లాడుకుందాం అదేవిధంగా మినిమం స్పీడ్ ఎంత కావాలి ఓకేనా మినిమం స్పీడ్ ఒక సెంట్రిఫికల్ పంప్ని స్టార్ట్ చేయాలంటే మినిమం స్పీడ్ ఎంత కావాలి మినిమం వర్క్ ఎంత కావాలి సో ఆ ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయో మనకి అన్ని డైరెక్ట్ బీట్స్ అండి ఓకేనా వాటి కోసం కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఇంకొచ్చేసి ఫర్దర్ క్లాస్ ఏదైతుందో ఉందో ఫర్దర్ క్లాస్లో నేనైతే ఉంటాను సో టిల్ దాన్ షెట్యూంట అవర్ ఛానల్ వీఐపీ ఫైవ్ updates. This is again Mohanta signing off. Bye bye.